నాకు కావాల్సిన వందలు కదా సిన్సియర్ గా పనిచేయడం. అసలు పని అంటే దేవుడితో సమానం గుర్తుంచుకోండి. కూర్చొని పని చేసుకోండి. డాడీ పని దేవుడు అని చెప్తున్నావు కదా, మంచి పనే వెధో పనే. సుపుత్ర నీకు ఇలాంటి దిక్కుమాల ఆలోచనలు ఎలా వస్తారా? నేను నీ కొడుకును కనుక మంచి వాళ్ళకి మంచి పని దైవం కింద లెక్క, వెధవులకి వెధవ పని దైవం కింద లెక్క, నువ్వు వెధవి కనుక నీకు వెధవ పని దైవం కింద లెక్క. అసలు అభిప్రాయం ఏమిటంటే మూసేయి, నోరు మూసేయి. నీ వెధవ అభిప్రాయాలు వినడానికి వీళ్ళందరినీ ఇక్కడ జీతాలు ఇచ్చి కూర్చోబెట్టలేదు. అయ్యమూర్తి ఓ పదివేలు నిలబడే. అయ్యా మీకు ఇచ్చే డబ్బు ఏ అకౌంట్లో రాయమంటారు? పర్సనల్ అకౌంట్లోనా? నీకు ఎన్నిసార్లు చెప్పాలయ్యా నా పర్సనల్ అకౌంట్లో గుండు సూది ఖర్చు కూడా రాయకూడదని. ఎలకల మంది ఖర్చు కింద రాసుకో. సరే సార్. అబ్బో అన్ని ఎలకల ఎక్కడున్నాయి డాడీ? నాకు కూడా చూపిస్తే చూడాలనుంది. నీ బుర్రలో ఉన్నాయిరా మై సన్, గొడవల్లో ఎలకలు ఉన్నాయి, ఆ సరుకులు తినేస్తున్నాయి, కనుక వాటిని చంపడం కోసం మనం మందులు కొంటున్నామని అకౌంట్లో మాత్రం రాసుకుంటారా? అయితే నా అభిప్రాయం ఏమిటంటే డాడీ, కోతుల ఆఫీసు పెంకులు పీకేస్తున్నాయని, కుక్కల ఆఫీసు ఫైళ్ళన్నీ తీసుకెళ్లిపోతున్నాయని మరో 5,000 కూడా రాయచ్చు డాడీ. గాడిదలు ఆఫీసులోకి వస్తున్నాయి, వాటిని సాగుకోవడానికి మరో 20,000 ఖర్చు కూడా రాసుకోవచ్చు. నువ్వు నోరు ముయ్యి. అలా దిక్కుమాల అబద్ధాలన్నీ రాసుకుంటూ పోతే ఆ కిరణ్ బాబు గారికి మనం దోచు తింటున్నామని అనుమానం వస్తుంది. నక్కలు మనం డొక్కలు చంపడానికి, కుక్కలు మనం పిక్కలు పీకడానికి 10,000 ఖర్చు రాసుకుంటాం. నువ్వు డబ్బు ఇవ్వయా దిక్కుమాల మూర్తి. అబ్బా డాడీ, ఈ మేనేజర్ సీట్ లో కూర్చుని కూర్చుని నాకు బోర్ కొట్టేస్తుంది. ఏ నా అభిప్రాయం ఏమిటంటే ఇద్దరు స్టెప్నీల్ని చిచి ఇద్దరు స్టెనోల్ని అపాయింట్ చేసి ఈ గదిలో నా పక్కన పడేస్తే నాకు కాస్త మనశ్శాంతిగా ఉంటుంది. స్టెప్ని స్టెప్ని కక్కుర్తి పనులు కక్కుర్తి ఆలోచనలు మానమని నీకు ఎన్నోసార్లు చెప్పాను. దివ్యంగా ఈ ఎస్టేట్ కంటికి యజమాని నా కిరణ్ బాబు చెల్లెల్ని ఇచ్చి నీకు పెళ్లి చేయాలని నేను తండాలు పడుతున్నాను. నువ్వేమో స్టెప్ని స్టెప్ని చేస్తా. డాడీ నీ ఆలోచన బానే ఉంది, కానీ అందం డబ్బు పొగరు ఉన్న స్వప్న నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుందంటావా? స్వప్నే కాదురా, సవ్యమైన ఆలోచనలు ఉన్న ఏ ఆడపిల్ల నేను చేసుకోదు, కానీ అది చేసుకునేట్లు చేయడమే నా ధ్యేయం అంతే. డాడీ నా అభిప్రాయం ఏమిటంటే నోరు మూసుకో. బ్రహ్మాండంగా ఆడాలి స్వప్న. దాని ఆట చూడడం ఈ వేళ కొత్త ఏమిటే, ఎప్పుడు ఎవరితో ఆడినా తానే ఫస్ట్ అండ్ బెస్ట్. స్వప్న అందం చందం ఆస్తి ఐశ్వర్యం అన్ని ఉన్న నీలాంటి దానికి ఎలాంటి మొగుడు వస్తాడో ఏమిటో. దానికి ఏమిటి, డబ్బున్న మహారాజా వచ్చి తాళి కట్టి నిద్ర పెట్టుకుని తీసుకెళ్తాడు. చాలే, నన్ను పెళ్లి చేసుకునే అర్హత ఈ చుట్టుపక్కల ఉన్న మామూలు మనుషులకి ఎవరికి లేదే. అంటే నీ కాబోయేవాడు అంతరిక్షం నుండి దిగి రావాలా? అక్కర్లేదు, అట్లీస్ట్ అమెరికా నుంచైనా వచ్చిన వాడై ఉండాలి. న్యూయార్క్ చికాగో లాస్ ఏంజల్స్ లో కాపురం పెట్టేవాడైనా అయి ఉండాలి. క్యాండిల్ లైట్ డిన్నర్లకి, క్యాజినో కాలక్షేపాలకి, మూన్ లైట్ చైర్లకి, మింకో షాపింగ్ తీసుకెళ్లేవాడైనా అయి ఉండాలి. అలాంటి వాడు ఈ ఇండియాలో ఎప్పుడు దొరుకుతాడో ఎక్కడ దొరుకుతాడో. ఎక్కడో ఎప్పుడు దొరికినప్పుడే నా మ్యారేజ్. సీ యు బై. ఇదిగో ఈ ఫోటోలో ఉన్నాడు బాబు మన స్వప్నమ్మకి తగిన వాడు. ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాడు. అమ్మాయి గారి మెళ్ళలో ఎన్ని ముళ్ళు వేయమంటే కిక్కురు పడకుండా అన్ని ముళ్ళు వేసేస్తాడు. అది సరే గోవిందం గారు, మా స్వప్నకు ఒక పట్టాన అలాంటి ఇలాంటి అబ్బాయిలు నచ్చరు. ఏదైనా మంచి సంబంధాలు తెస్తే బెటర్. సర్లేండి, నన్ను అడిగితే మీ చెల్లయ్యకి ఊళ్ళో ఉన్న పెద్దంటి సంబంధాలందరినీ పిలిపించి స్వయంవరం ఏర్పాటు చేస్తే బాగుంటుంది. అప్పుడు తనకు నచ్చిన వాడి మెళ్ళలో పూలదండ వేస్తుంది. అమ్మా స్వయంవరం అంటూ జరిపించాలే కానీ మన ఎస్టేట్ అంతా పెళ్లి కొడుకులతో కలకలాడుతుంది. కిరణ్ బాబు ఇతను కారంపూడి ఎస్టేట్ దత్తుడు, కోట్ల కొద్ది ఆస్తి. లక్షణమైన రెండు కాళ్ళు రెండు చేతులు, నల్లలేని కళ్ళు వంకర్లేని ముక్కు, ఆంబోత్ లాంటి శరీరం ఉన్నాయి. కనుక వెంటనే నన్ను ఇచ్చి అంటగట్టేయచ్చు. అదేగా మీరు మా అన్నయ్య చెప్పేది? అది కాదమ్మా. గోవిందం గారు మీరు మాకు దూర బంధువు, ఎస్టేట్ మేనేజర్, అంతేగాని పెళ్లి పేరే కాదుగా. మరి దేశం మీద పడే అడ్డమైన అబ్బాయిల ఫోటోలు తీసుకొచ్చే కార్యక్రమం మీకెందుకండి? అదేమిటో మళ్ళా అంటాం, ఆయన మనకు కావలసిన వాడు. మన మంచి చెడు చూసేవాడు గనక నీకు మంచి సంబంధం తీసుకురావాలనే తాపత్రయంతో ఆయన. అన్నయ్య నేను నీకు అనేక వందల సార్లు చెప్పాను ఆషామాషి సంబంధాలు నాకు వద్దని. నేను పెళ్లి చేసుకునేవాడు ఎలా ఉండాలో తెలుసా? ఏ లండన్ నుంచో అమెరికా నుంచో రావాలి, మామూలు మనిషిలా కాకుండా అన్ని విధాలా గొప్పవాడై ఉండాలి. కల్చర్ ఫ్యాషన్ సభ్యత అన్నీ తెలిసిన వాడై ఉండాలి. అలాంటి వాడు దొరికినప్పుడు చెప్పండి. అంతవరకు నా పెళ్లి గురించి మాట్లాడడానికి వీల్లేదు, దట్స్ ఆల్. ఇలాంటి ఆడపిల్లల గురించి వేదంలో వ్యాసుడు ఏమన్నాడంటే బాబు, కొందరు ఆడపిల్లలు తోక తొక్కిన పాము పిల్లలు అన్నాడు. మరి మన స్వప్నమ్మ తల్లి అంతే. ఏదేమైనా మీ చెల్లెలు పెళ్ళవటం చాలా కష్టం. ఎంత కష్టమైనా తను ఇష్టపడిన నాడే ఇష్టపడిన వాడికి ఇచ్చి పెళ్లి చేస్తా. డాడీ ఇష్టపడిన వాడికి ఇచ్చి పెళ్లి చేస్తా అని తన అన్నయ్య కూస్తున్నాడు. నా విషయం చెప్పి నా ఫోటోలు చూపించాల్సిన పోయి అర్థమైన వాళ్ళ ఫోటోలు చూపిస్తావా పెళ్లిన పేరేలాగా? ఇలా అయితే నేను ఆ ఇంటి కళ్ళు ఎలా అవుతాను, ఎలా అవుతాను? అసలు
అసలు నా అభిప్రాయం ఏంటంటే నీ బోర్డ్ అభిప్రాయం వాడికి కావాలరా, నా అభిప్రాయం విను. ముందుగా నీ ఫోటో తీసుకెళ్లి మా వాడికి నీ చెల్లెని పెళ్లి చేయమంటే ఆ కిరణ్ గారు మన ఇద్దరిని కట్టకట్టి ఎస్టేట్ అవతల పారేస్తాడు. కనుక చోర పురాణంలో చారుదత్తుడు ఏమన్నాడంటే, అడ్డమైన ఫోటోలు మొదట చూపించి అతని చేత బాగులేవు అనిపించి ఆ తర్వాత నీ ఫోటో చూపించి నీకంటే గుణవంతుడు లేడు అని తెలియజేయాలి. మరి స్వప్నేమో అమెరికా వాడిని కావాలంటుంది, నేనేమో ఆంధ్ర బోర్డర్ కూడా దాట్లేదే. నా అభిప్రాయం ప్రకారం నేను కూడా ఒకసారి అమెరికా వెళ్ళొస్తే నేను దానికి తగిన వాళ్ళు అవుతానేమో. ఒరేయ్, నువ్వు అమెరికా ఆఫ్ఘనిస్తాన్ అవతల వలస వెళ్లాలని ఆవేశపడగల మూర్ఖపుత్ర. ఆ స్వప్నకి అమెరికా వాడు దొరకడు, దొరకకుండా చూసే బాధ్యత నాది. ఆ స్వప్నం నీకిచ్చి పెళ్లి చేసేదాకా నేను నిద్రపోనరా. అసలు సూరదత్తుడు సునక పురాణంలో ఏమన్నా ఆపు. నీ అర్థం పర్థం లేని పురాణాలు కూడా ఎత్తావంటే చెప్పా పెట్టకుండా ఏ అర్ధరాత్రి పూట అండమాన్స్ పారిపోతాను. ఆ తర్వాత నీకు తల కొరుగు పెట్టే కొడుకు లేడు, కుళ్ళి కుళ్ళి ఏడుస్తావు. ముందు జరగాల్సింది చెప్పు. రే అయోగ్య పుత్ర, ఈ ఎస్టేట్ లో స్వప్న పెళ్లి, స్వప్నతో నీ పెళ్లి కంటే మనం జరపాల్సినవి నడపాల్సినవి చాలా ఉన్నాయిరా. వాటికి అప్పుడే ఏర్పాట్లు చేసి ఉంచాను, ఇప్పటికే వాటి జరుగుతూ ఉంటుంది. ఏమిటిది చెప్పను చూడు. అర్థం పడరుస్తున్నావు? యజమాని సొమ్ము తిన్న మనిషిని రా, అందుకే సరుకు దొంగతనంగా దోచుకుపోతుంటే అడ్డుకున్నాను రా. అలాగా నీలా అడ్డం వచ్చే కుక్కల్ని నక్కల్ని ఎలా తప్పించాలో నాకు బాగా తెలుసు. ఒరే, నన్ను చంపినా సరే ఈ అన్యాయం జరగనివ్వను రా. నిజమే రా. బాబు, తాతా, రవి, ఏమైంది? Thank you.
అర డజను మంది దొంగ ఎదవలు సరుకు దోచుకుపోతుంటే ఆ న్యాయం చూడలేక అడ్డుపడ్డానే తప్ప నిజంగా వాళ్ళ చేతుల్లో చావలసిందే. దేవుడు పంపినట్టు సమయానికి నా మనవుడు వచ్చి అడ్డుపడకపోతే నా ప్రాణాలే దక్కేవి కావు. తాత, నువ్వు అరిగిపోయిన రికార్డులాగా అదే సంగతి పదే పదే చెప్పడం ఇప్పటికి 36వ సారి నాకు అర్థమైంది. వీపు చూడు, దెబ్బలతో కమిలిపోయిన వంకాయలాగా కుళ్ళిన టొమాటోలా ఎలా ఉందో. ఇదిగో బాబ్జీ, మా బావ గురించి మీరెవరు బాధపడనక్కర్లేదు. దెబ్బలు తిని అసలే బావ బాధపడుతూ ఉంటే ఆ ముసలాయన హరికథలు నువ్వు బుర్రకథలు. నేను చెప్పేది బుర్రకథలు కాదు, తాతగారి హరికథకి పులి స్టాప్ పెట్టమని చెబుతున్నాను. అయినా రవి, అంత మంది రౌడీల్ని ఎడా పెడా బాధిన వాడివి, ఈ వేణీళ్ళు కాపడానికి అబ్బో అమ్మో అంటావేమిటి? రాజం, ఇంకాస్త గట్టిగా తగిలించు. నువ్వు ఆ బావు రాకపోతే బావకు కాదు నీకు పెడతాను. ఇకనైనా కాస్త బుద్ధిగా ఉండు. అయినా తాత, బావ ఒక్కడే అంతమంది రౌడీలు కొడుతూ ఉంటే నువ్వు ఊరుకున్నావేమిటి? 10 మందిని కేకస్ పిలవద్దు. రాజు, నా వేపు మీద గుడ్డ తీసేయి, తీసేయి. నువ్వు ఊరుకు బావా, నువ్వు మాట్లాడకుండా పడుకో అన్నట్టు నువ్వు వాడు చారన్నవే తినాలి. నేను వెళ్ళి తీసుకొస్తాను. ఇదిగో బావని జాగ్రత్తగా చూస్తుండు. ఏ చుట్టరికం లేకపోయినా ఈ పిచ్చి పిల్లకు నువ్వు అంటే ఎందుకో రా అంత అభిమానం, అంతా రుణానుబంధం. ఈ సీసాకు అడుగున సిల్లుగానుందేంటి, మందు సప్పున అయిపోయింది. సర్లే, ఇంకో సీసా బిగించి సరిపోయింది చాలు. ఆ దరిద్రపు తాగుడు తాగి ఆరోగ్యం ఎందుకు పాడు చేసుకుంటా? నా ఆరోగ్యం పాడైతే మీ అమ్మకాడికి వెళ్ళిపోతే పిచ్చి తల్లి, నీ పెళ్లి చేసేసి వెళ్తాను. ఆ తాగుడు మానేస్తే నాకు అంతే చాలు, నా పెళ్లి నేనే చేసుకుంటాను. అవునులే, నీకు ఆ రవిగాడి మీద మనసు ఉంది, ఆడికి నీ మీద మనసు ఉంది. మంచి ముహూర్తం చూసుకుని మూడు మూడులో వేసేసుకుని నాకు సేవ సరుకు పార్టీ ఇచ్చు కదా. వేరే తాత, సమయానికి నీ మనవడు వచ్చి కాపాడాడన్నావు, అతన్ని కలుసుకుని కృతజ్ఞతలు చెప్పడం నా బాధ్యత. ఇంతకీ అతని పేరేమిటి? ఆడి పేరు రవి బాబు, కాలేజీ చదువు చదివించాను, కాకపోతే ఉద్యోగం దొరక్క ఖాళీగా ఉన్నాడు. చిన్నప్పుడు మీతోనే ఆడుకునేవాడు బాబు. రవా, రవి బాబు చదువు పూర్తి చేసుకుని 10 రోజుల కిందటే ఇక్కడికి వచ్చాడు. చిన్నప్పుడు నా ప్రాణం కాపాడాడు, పెద్ద ఎక్క నా ఆస్తిని రక్షించాడు. వెంటనే రవిని కలవాలి తాత, నేనే మీ ఇంటికి వస్తాను. అలాగే బాబు. ఇవ్వమ్మా, కాఫీ తీసుకోండి బాబు గారు. బావా, మా బావ మీ ఆస్తిని కాపాడితే నేను మీరు మర్చిపోలేనంతటి చక్కటి కాఫీ కలిపి తీసుకొచ్చాను. అసలు మా బావ అంతమంది రౌడీలను అంత ధైర్యంగా చావగొట్టడానికి కారణం ఏమిటో తెలుసా? రోజు నేను ఇచ్చే కాఫీయే కదా బావా. రవి, సరదాగా సుందరిగా మాట్లాడే అమ్మాయి పేరు రాజ్యం, పక్కింటి భద్రయ్యమ్మ కూతురు, నా పాలిటి మిలిటరీ ఆఫీసర్. మిలిటరీ ఆఫీసరా, అదేమిట్రా? మరేం లేదు సార్,
కోడి కూయగానే లేవలను, కాఫీ ఇస్తేనే తాగవలను, వేళపట్టున ఇంటికి రావలను అంటూ మిలిటరీ ఆఫీసర్ల అమ్మ రవిబాబుకి ఆర్డర్స్ జారీ చేస్తూ ఉంటుంది. సర్లే, నువ్వు నోర్మి. థ్యాంక్ యూ. మీరే చెప్పండి బాబు, అది తప్పంటారా? ఎందుకంటారు? అంటే ఆయన పీక పట్టుకో. పో బావా, అన్ని వేళా కొడాలి. అయ్యో బాబాయ్, మా అయ్య భోజనానికి వచ్చే వేళయింది. అన్ని సిద్ధంగా లేకపోతే అరి చల్లరి చేస్తాడు. వస్తాను బాబు. ఒరే రవి, ఈ రోజు నిజంగా నా జీవితంలో మరపురాని రోజురా. ప్రాణానికి ప్రాణమైన ఒకప్పటి స్నేహితుడు ఈ రోజు నా ప్రాపర్టీ కాపాడాడు అంటే. బాబు, మా రవిబాబు ఎవరు కష్టాల్లో ఉన్నా సహించలేడు, భరించలేడు. ఎవరు అన్యాయం చేసినా సరే ఊరుకోడు, వాళ్ళని వదిలిపెట్టడు. రవి, నీది కాని దానికోసం, నీకు సంబంధం లేని దానికోసం నువ్వు ఇంతగా తెగిస్తే ఇట్స్ ఓకే. రవి, నేను వస్తాను రా. తాత, నేను వెళ్ళొస్తా. స్నేహాన్ని మర్చిపోకుండా అప్పుడప్పుడు వస్తుంటావుగా. ఒరే ఫూల్, నేను మర్చిపోయినా మన స్నేహమే నన్ను ఇక్కడికి బలవంతంగా లాక్కొస్తుందిరా. వస్తాను. ఓకే. హాయ్ స్వప్న, ఆడుకోవడానికి వెళ్తున్నావా? తమరికి ఏమైనా అభ్యంతరమా? అదే, అదే లేదు. నీతో కలిసి రకరకాల ఆటలు ఆడుకోవాలంది. అయ్యయ్యో, కానీ నాకు నీతో కలిసి కనీసం దెబ్బలాట కూడా ఆడాలనిపించలేదు. అవే మాటలు స్వప్న. ఇద్దరం వయసులో ఉన్నవాళ్ళం, ఒంటరిగా ఉన్నవాళ్ళం, అందం చందం ఈక్వల్ గా ఉన్నవాళ్ళం. అసలు నా అభిప్రాయం ఏమిటంటే, ఆటల్లోనైనా పాటల్లోనైనా ఇంకా దేంట్లో అయినా సరే ఇద్దరం కలిసి చెత కట్టామంటే. చూడుగిరి, నీగ్గా నువ్వు రెచ్చిపోయి అలా ఏకపాత్ర అభినయం చేశావంటే నీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. స్వప్న, నేను కూడా వస్తాను. రవి, నిన్న మీ ఇంటికి నువ్వు సహాయం చేసావని వచ్చాను. ఈ రోజు మీ ఇంటికి నిన్ను సహాయం చెయ్యమని అడగడానికి వచ్చాను. లక్షలకు అధికారివి. కో అంటే కోటి మంది నీకు సహాయం చేయడానికి సిద్ధపడతారు. పేదవాణ్ణి, ఏమీ లేనివాణ్ణి నేను నీకేం సహాయం చేయగలనరా? నాకు సహాయం చేయడానికి నీకు ఆస్తి ఐశ్వర్యాలు ఉండక్కర్లేదురా. మమత తెలిసిన మంచి మనసుంటే చాలు. అది నీకుందని నాకు తెలుసు కిరణ్. రవి, నీకు తెలుసో తెలీదో, నాకు చెల్లెలుంది స్వప్న. అమ్మా నాన్న లేని లోటు మర్చిపోవడానికి అల్లారు ముద్దుగా అతి గారాభంగా పెంచాను. అడిగింది లేదనకుండా, కోరింది కాదనకుండా పాపలా కనుపాపలా పెంచాను. ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యం వీటిలో పెరిగిన తాను ఇప్పుడు కోరుకునేది ఏమిటో తెలుసా? అమెరికా నుంచి వచ్చిన భర్త కావాలని. ఎంత మంచి సంబంధాలు తెచ్చినా, ఎన్ని విధాలు నచ్చ చెప్పినా తాను అదే మాట మీద పట్టుదలగా ఉంటుంది. మరెవరిని పెళ్లి చేసుకున్నట్టుంది. అందుకు నన్నేం చేయమంటారా? నీ చెల్లికి అమెరికా మనిషిని వెతకమంటావా? కాదు, ఆ అమెరికా మనిషి నువ్వే కావాలి కిరణ్. అవునరా, తను కోరుకున్నట్టే ఎవరినో ఒకరిని అమెరికా నుండి దిగిన వాడిని తీసుకురాగలం. అంత మాత్రాన నా చెల్లెలు సుఖపడుతుందన్న నమ్మకం నాకు లేదురా. అందుకే నువ్వు అమెరికా వాడిగా నటించి నమ్మించి పెళ్లి చేసుకోవాలి. కిరణ్, నువ్వేం చెప్తున్నావు నీకు తెలుసా? ఒక ఆడపిల్లని, అందులోనూ నీ చెల్లెల్ని నాటకం ఆడి మోసం చేసి పెళ్లి చేసుకోమంటావా? ఐఎమ్ సారీ, నా వల్ల కాదు. ఒరే, జ్వరం వచ్చిన పసిపాపకి అబద్ధం చెప్పి అమ్మ మందు తినిపిస్తే అది మోసం అవ్వదురా. అది ఆ పసిపాపకు మేలు చేయడం అవుతుంది. పొరపాటుగా ప్రవర్తించే మనిషిని నాటకం ఆడి సరైన దారిలో పెడితే అది ద్రోహం అవ్వదురా. ఆ మనిషికి మంచి చేయడం అవుతుంది. అలాగే నా చెల్లెల విషయంలో నువ్వు చేసేది దాని భవిష్యత్తు బాగుండడానికేరా. ఏదేమైనా మోసం చేసి వేసిన మూడు ముళ్ళు నిజం తెలిసిన రోజున మా బ్రతుకుల్లో చిక్కుముళ్ళుగా మారచ్చు. అబద్ధాలతో కట్టుకున్న కాపురం అసలు విషయం తెలిసిన రోజున పునాదులతో కూలిపోవచ్చు. కలిసి బ్రతకాల్సిన వాళ్ళ మధ్య ఉండాల్సింది నాటకం కాదురా, నిజాయితీ. ఒరే, నా చెల్లెలు భవిష్యత్తు కోసం, మంచి కోసం అన్నగా నేను అడిగినప్పుడు నువ్వు చేసే పని తప్పు కాదు, మోసం అవ్వదురా. పెళ్లి జరిగిపోయాక నీ గురించి తనకు తెలిసాక అతనితో నేను బయట పెడతాను. అప్పుడు తప్పకుండా నిన్ను మరింత ప్రేమిస్తుందిరా. కానీ కిరణ్, నువ్వు చెప్పేవన్నీ నేను. రవి, నా మాట కాదంటే మన స్నేహం మీద ఉట్టారా? నీ చేతులు పట్టుకుని అర్థిస్తున్నాను. నా కోసం నువ్వు ఒప్పుకు తీరాలి కిరణ్. రవి, పసిపాప లాంటి నా చెల్లెలి జీవితం సుఖంగా 10 కాలాల పాటు ఉండాలంటే నువ్వు నాకు ఈ సహాయం చేసి తీరాలి. కాదనుకో ప్లీజ్. కిరణ్, స్నేహం అనే పేరుతో మాట్లాడకుండా చేశావు. కాకపోతే నేను నేరస్తుడిగా మోసగాడిగా నిలబడాల్సిన రోజున నువ్వు నా పక్కనుండి ఈ నిజాన్ని బయటపెట్టాలి. అలాగేరా, తప్పకుండా. ఆ బాధ్యత నాది, నువ్వు ఒప్పుకున్నట్టేగా. థ్యాంక్ యూ రవి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ నాటకానికి ఎలా నాంది పలకాలో, ఎలా నడిపించాలో అంతా నేను చూసుకుంటాను. వస్తాను.
ఈ కారులో మనుషుల్ని చూస్తుంటే ఆయన చాలా బిజీగా ఉంటారనిపిస్తుంది అన్నయ్య. అవునమ్మా, మల్టీ మిలినేర్, అమెరికా రిటర్న్. అతని కోసం ఎంతో మంది బిజినెస్ మ్యాగ్నెట్స్, బిగ్ షాట్స్ వస్తూ ఉంటారు. మరి మనకి ఇంటర్వ్యూ ఇస్తారంటావా? ముందుగా చెప్పాను గనక కన్సిడర్ చేయొచ్చు. కమ్ ఆన్, లెట్స్ సీ. హలో, ఎవరు మాట్లాడేది? మినిస్టర్ గారి సెక్రటరీనా? ఏమిటి, మీ మినిస్టర్ గారికి మా బాస్ తో అపాయింట్మెంట్ ఫిక్స్ చేయాలా? నో, 15 రోజుల వరకు ఏం ఖాళీ లేదు. సారీ సారీ, ఫోన్ పెట్టి కమింగ్. హలో హలో, హూ ఈస్ స్పీకింగ్? అమెరికన్ అంబాసిడర్ హరికన్ ల్యాంప్ గారా? సారీ, హరిసన్ ల్యాంప్. ఓ, హరిసన్ ల్యాంప్ గారు, మీకు రేపు సాయంకాలం 5 గంటలకి మా బాస్ అపాయింట్మెంట్ ఇచ్చారు. ఓకే ఓకే, సరే, లేకపోతే నెలల వరకు ఖాళీ లేదు. సారీ సారీ. హలో హలో, ఎవరు మాట్లాడేది? రెడీ, బిర్లా సెక్రటరీనా? ఇడియట్, నీ స్టేటస్ ఏమిటి, మా బాస్ స్టేటస్ ఏమిటి? ఫోన్ పెట్టేసి ఆయనే కాంటాక్ట్ చేయమను. దట్స్ ఆల్. హిస్ ఫోన్స్ ఆర్ ఈటింగ్ మై లైఫ్ లైక్ ఎనీథింగ్. హలో మిస్టర్ బాబ్జీ. హాయ్ కిరణ్, హౌ ఆర్ యూ? ఫైన్ థ్యాంక్ యూ. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? అదే, మీ బాస్ ని డిన్నర్ కన్వర్ట్ చేద్దాం వచ్చాను. 125 ప్రోగ్రామ్స్ లో మా బాస్ ని మీ డిన్నర్ కి ఫిక్స్ చేయడం చాలా కష్టం. అలా అనకండి, మీరు మీ బాస్ మా ఇంటికి భోజనానికి రావడం మా అదృష్టంగా భావిస్తాం. మీరు తప్పకుండా రావాలి, ప్లీజ్. చూడాలమ్మా, డైరీ అంతా ఫుల్, ప్రోగ్రామ్స్ అన్ని ఫిక్స్డ్. ఓ పని చేస్తాను, రేపు జడ్జి గారింటో డిన్నర్ ప్రోగ్రామ్ ఉంది, మా బాస్తో చెప్పి ఆ ప్రోగ్రామ్ ని ఫోన్లో పోస్ట్పోన్ చేయించి మీ ఇంటికి డిన్నర్కి వచ్చే ఏర్పాటు చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. యు ఆర్ హ్యాపీ? మిస్ రవి, మీరు మా కోరికను మన్నించి ఇలా మా ఇంటికి విందుకు రావటం నిజంగా మా అదృష్టం. ఇట్స్ ఎ ప్లెజర్ ఫర్ మీ ఆల్సో, యు నో. ఇట్స్ ఎ ప్రెషర్ ఫర్ మీ ఆల్సో. మా బాస్ అమెరికాలో ఉన్నప్పుడు హాలీవుడ్ ఆర్టిస్ట్, యు నో, వాళ్ళు భోజనానికి పిలిచినా, ప్రెసిడెంట్ గారే డిన్నర్ కి పిలిచినా, నో, కుదరదనేవాడు. అలాంటిది మీ ఇంటికి భోజనానికి వచ్చారంటే హౌ? ఐ డోంట్ నో. ఇట్స్ ఎ బ్లండర్, ఇట్స్ ఎ వండర్. ఏంటి, హాలీవుడ్ ఆర్టిస్ట్ ని మిమ్మల్ని భోజనానికి పిలిచారా? ఎవరండి వాళ్ళు? ఎవరు ఎవరు ఉంటే ఏం చెప్పను, సోఫియా, రీటా, షెర్లీ, ఇంకా షేక్స్పియర్. షేక్స్పియరా? ఆయన కొత్త రైటర్ కదండి. అదేనమ్మా, ఆ షేక్స్పియర్ వంశస్థలాలే ఇప్పుడు ఒక ఆమె లేటెస్ట్ గా అమెరికన్ పిక్చర్ సెలెక్ట్ చేస్తుంది. మా బాస్ చెప్పిన అమ్మాయి కూడా ఉంటే. సరే మిస్టర్ రవి, మీరు అమెరికాలో ఎక్కువగా ఏ సిటీలో ఉంటుంటారు? ఒక్క సిటీనే ఉంది మిస్, టెక్సాస్ లో ఉంటాను, టెహరాన్ లో ఉంటాను, బెల్జియం లో ఉంటాను, బాగ్దాద్ లో ఉంటాను, స్విట్జర్లాండ్ లో ఉంటాను, చికాగోలో ఉంటాను, ఇంకా ఆఫ్రికా. అమెరికాలో లేని పేర్లు కూడా చెప్తున్నారు ఏమిటి? అదేనమ్మా, ఆయన ఒక అమెరికా ఏంటి, ప్రపంచంలోని ప్రతి చోటికి వెళ్తాడు, ప్రతి చోట ఉంటాడు. కరెక్ట్. మా బాస్ బెర్మిడాలు బ్రేక్ఫాస్ట్ చేసి లండన్ లంచ్ కి వెళ్ళి టార్టాయిస్ అదే డెట్రాయిట్ లో డిన్నర్ లాగిన్ చేసి పడుకోవడానికి పెకింగ్ పెడుతూ ఉంటారు. మై గాడ్, అంతంత దూరాలు అంత తక్కువ టైంలో తిరుగుతున్నారంటే నిజంగా మీకు సూపర్ సోనిక్ ఫ్లైట్ ఉండి తీరాలి. సూపర్ సోనిక్ ఫ్లైట్ అయినా ఉండాలి, ఉండాలి, ఇక్కడే జేబులోనే ఉండాలి. ఎక్కడో పడిపోయింది. ఇది ఎక్కడ కొడవరా బాబు, నటించడం నేర్చుకోరా, బాగుపడతావు. ఫ్లైట్ జేబులో ఉండడం ఏంటి మిస్టర్ రవి? అది అది జోక్ అమ్మా, ఆయన తమాషాగా జోకులు అవి వేస్తుంటారు. అవునవును, అది జోకే, మనం అందరం పగలబడి నవ్వాలి, లేకపోతే బాగుండదు. సరే మిస్టర్ రవి, జనరల్ గా మీరు డిన్నర్ ఏం తీసుకుంటారు? అదే అమెరికన్ బ్రెడ్ ని అర్థం కావడం కోసం అచ్చ తెలుగులో దెబ్బ రొట్టి అన్నారు. ఇది జోకే, నవ్వాలి. ఏమిటండి తీవ్రంగా ఆలోచిస్తున్నారు? అదే, ఆ అమెరికా అబ్బాయి గురించి. అచ్చం దర్భబులా ఉన్నాడు మీరు చెప్పిన దాన్ని బట్టి. దేశ దేశాల్లో పెద్ద పెద్ద వ్యాపారాలు, గోల్డ్ అని ఆస్తిపాస్తులు ఉన్నట్లు తెలుస్తుంది. అవును గీత, అందుకనే నేను అతని గురించి మరీ మరీ ఆలోచిస్తున్నాను. అంటే ఏమిటండి మీ ఉద్దేశం? ఏముంది, స్వప్న జ్ఞానం వచ్చిన దగ్గర నుంచి చదువు, సంస్కారం, అందం, ఐశ్వర్యం అన్నీ ఉండి అమెరికా నుంచి వచ్చిన అబ్బాయిని చేసుకోవాలని కళ్ళు కంటుంది. అతను స్వప్న ఈడు జోడుగా ఉంటారని నాకు అనిపిస్తుంది. ఏమిటండి మీరు అనేది, ఆ అబ్బాయి స్వప్నం చేసుకుంటాడంటారా?
అతను స్వప్నం చూసిన చూపును బట్టి మాట్లాడిన తీరును బట్టి అతనికి స్వప్నంటే సదభిప్రాయం కలిగినట్టే అనిపిస్తోంది. నిజమేననుకోండి, కాకపోతే పిల్ల మీద సదభిప్రాయం కలిగినంత మాత్రాన పెళ్లి చేసుకోవడం లేదుగా. కాదన్ను, కానీ ప్రయత్నం చేయడంలో తప్పేం లేదుగా. పైగా నా చెల్లెలికి ఏం తక్కువని త్వరలోనే ఈ విషయం అతనితో మాట్లాడదాం అనుకుంటున్నాను. కాదన్ను, కానీ ప్రయత్నం చేయడంలో తప్పేం లేదుగా. పైగా నా చెల్లెలికి ఏం తక్కువని ఈ విషయం త్వరలోనే అతనితో మాట్లాడదాం అనుకుంటున్నాను. సీజర్, దిస్ ఇస్ ఇండియా. నువ్వు ఫారిన్ టైప్ లో కరవడం మానేసి ఇండియా టైప్ లో అరవడం నేర్చు. వాడేవడే కుక్కతో కబుర్లు చెప్తున్నాడు, కంపు తీసి వాడేనేమిటి మీ అమెరికా ద్వారా? చిచి, వాడు అమెరికా వాడేమిటి? ఆయన గారు సెక్రటరీ. అంటే ఆ దేవుడి దర్శనం కోసం ఈ పూజారిని మంచి చేసుకోవాలన్నమాట. మంచా కాదు గుడ్డ, నేను అడిగితే కాదంటాడా? కదండి. వాట్ ఇస్ దట్ పిలుపు? అలా పిలిస్తే మా సీజర్ కూడా కోపంతో కరవగలదు. మర్యాదగా పిలవాలనే జ్ఞానం లేదు. ఇంకోసారి ఏమో ఇదేమో అంటే మా సీజర్ ఊసుకొల్పుతాను. జాగ్రత్త. అది కాదు మిస్టర్. నో మిస్టర్ టస్టర్, కాల్ మీ సెక్రటరీ. వీడెవడే దిక్కుమల్లడు, ఇంగ్లీష్ లో చంపుతున్నాడు. నాకు తెలుగు రాదని మీ ఇష్టం వచ్చినట్టుకు వస్తున్నారా? ఐ నో ది మీనింగ్ ఆఫ్ దిక్కుమాల్య. సీజర్, కమ్ ఆన్ బీట్. కంట్రోల్ చేసి మమ్మల్ని రావు బాబు దగ్గరకు తీసుకెళ్ళవా? నన్ను దిక్కుమాల అన్నందుకు మీరంతా అపాలజీ చెప్పారు. మీరు నాకు కాదు, మా బాస్ కి, మిగతా వాళ్ళంతా కూడా నాకు కాదు, మా సీజర్ కి. సే సారీ. చెప్పండి. సారీ అండి. సారీ, ఇట్స్ ఆల్ రైట్. కమ్ ఆన్, ఐ విల్ షో మై బాస్ రవి బాబు. కమ్ ఆన్, కమ్ ఆన్ దిస్ వే ప్లీజ్. బాస్, బాస్. బాస్, హాయ్ స్వీట్ హార్ట్, హౌ ఆర్ యు? ఫైన్. మీరు మా ఇంటికి రావడం నిజంగా నా అదృష్టం. మిస్ రవి, వీళ్ళంతా నా ఫ్రెండ్స్, మిమ్మల్ని చూడడానికి వచ్చారు. నమస్తే. వీళ్ళకి డ్రింక్స్ ఏర్పాటు చేయండి. ఓకే బాస్. స్వప్న, యు ఆర్ లుకింగ్ జస్ట్ సూపర్ టుడే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమిటి, నేను కాంప్లిమెంట్ ఇస్తే మీరు ఇచ్చేది ఒట్టి థ్యాంక్స్ ఏనా? మరి ఏమి ఇవ్వాలి? లండన్ లో అయితే షేక్ హ్యాండ్ ఇస్తారు, జపాన్ లో అయితే కౌగులిస్తారు, అమెరికాలో అయితే కిస్ ఇస్తారు, ఇండియాలో అయితే మనసిస్తారు అనుకుంటాను. కనుక మీరు స్వప్న, ఐ లవ్ యు. ఐ డు. పట్లు ఒకటాయే, దుప్పట్లు ఒకటాయే, అచ్చట్లు ముచ్చట్లు అన్నిట్లో ఒకటాయే, ఎన్నెట్లో చీకట్లో ఎదనిందావలపాయే, ఇంకెందుకు ఆలస్యము అరే? చప్పట్లు ఒకటాయే, దుప్పట్లు ఒకటాయే, అచ్చట్లు ముచ్చట్లు అన్నిట్లో ఒకటాయే, ఎన్నెట్లో చీకట్లో ఎదనిందావలపాయే, ఇంకెందుకు ఆలస్యము? తడుకు కాస్త తలకెక్కెను, పువ్వుల కాపులో
వచ్చే ఈ పేరంటము. దుప్పట్లు ఒకటాయే, అచ్చట్లు ముచ్చట్లు అన్నిట్లో ఒకటాయే, ఎన్నెట్లో చీకట్లు ఎద నిండా బలపాయే, ఇంకెందుకు ఆలస్యము ఇచ్చే ఈ తాంబూలము. చెయ్యకుంటే ఆదోపిడి దొరకదా ఏ నరబడి, ఇంకెందు కదాపము దీపము. చప్పట్లు ఒకటాయే, దుప్పట్లు ఒకటాయే, అచ్చట్లు ముచ్చట్లు అన్నిట్లో ఒకటాయే, ఎన్నెట్లో చీకట్లో ఎదనిట్లో వలపాయే, ఇంకెందు కలశము ఇచ్చేయి తాంబూలము, ఇంకెందు కలశము ఇచ్చేయి తాంబూలము. See you. Bye. Swapna. ఏంట నాయా? రవితో అలా బయటికి వెళ్ళొస్తున్నావమ్మా? అవును. అతని గురించి నీ అభిప్రాయం ఏంటి? చెప్పడానికి సిగ్గుపడుతున్నావా? అతని గురించి నా అభిప్రాయం చెప్పనా? మంచివాడు, సభ్యతా సంస్కారం ఉన్నవాడు, కట్టుకున్న భార్యని చేపట్టిన బాధ్యతని భద్రంగా చూసుకోగలిగినవాడు. హీఈస్ హ్యావింగ్ ఎ వెరీ బ్రైట్ ఫ్యూచర్. అంతేకాదు, నా చెల్లెమ్మకి ఈడు జోడు ఉన్నవాడు. ఏమంటా చూడమ్మా, నా చెల్లెల జీవితం కళకళలాడుతూ పచ్చగా ఉండాలని కళ్ళకనేవాణ్ణి. కనుక నేను రవికి ఇల్లాలివైతే సుఖపడతావని భావిస్తున్నాను. నా ఉద్దేశంలో తప్పేం లేదు కదమ్మా. అన్నయ్య, ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యం, ఆడంబరం ఇవన్నీ కూడా మనిషి తెచ్చిపెట్టుకునేవమ్మా. అవి ఏనాటికైనా పోవచ్చు, కానీ పుట్టుకతో వచ్చిన మంచితనం 10 కాలాల పాటు ఉంటుంది. ఆ సుగుణం రవిలో ఉందనే నా నమ్మకం. రేపు ఏమున్నా లేకపోయినా అతను నిన్ను గుండెల్లో పెట్టుకు చూసుకుంటాడని నా ఆశమ్మా. నీ మనసేమిటో తెలుసుకోకుండా నా మనసులో మాట చెప్పేశాను. ఇంతకీ రవి గురించి నీ అభిప్రాయం ఏమిటి? అన్నయ్య, అమ్మా నాన్నని నీలో చూసుకునేదాన్ని, నీ ఇష్టమే నా ఇష్టం. స్వప్న, మాటకు ముందు వేమని ఇలా అన్నాడు, తిమ్మన అలా అన్నాడు, వేదంలో నా శ్రాద్ధం ఉందని పెద్ద పెద్ద కౌరులు చెప్పడం తప్ప ఏం చేయగలిగావు? నా అభిప్రాయం ప్రకారమే పెళ్లి భోజనం పీకల దాకా మెక్కి అక్షంతలు వేసొచ్చావు. స్వప్నం నాకిచ్చి పెళ్లి చేస్తాన్నావు కాబట్టి ఇక్కడ ఉన్నాను, కానీ లేకపోతే బొంబాయి ఎప్పుడో పోయేవాడిని. ఇంకెందుకు నేను ఇక్కడ? వాడు కాపురం చేస్తుంటే బయట కూర్చుని కాపురగాయడానికి. కుపుత్ర, ఆవేశపడకరా. ఇంతకాలం గోతికాడి నక్కలాగా కుటుంబాన్ని కనిపెట్టుకోవడానికి కారణం ఏమిటో తెలుసురా? కక్ష పగ కౌరవులు పక్కన శకునిలాగా ఇంటికి చేరి ఆ ఇంటికి నిన్ను అల్లుణ్ణి చేసి వాళ్ళ డబ్బుని స్వాహా చేసి వాళ్ళ వంశాన్ని మున్సిపాలిటీ బండి ఎక్కిన దానికి కంకణం కట్టుకున్నాను రా. ఎందుకు కంకణాలు కడియాలు కట్టుకోవడం? ఎందుక, ఆ కిరణ్ గారి మేనత్వం నాకిచ్చి పెళ్లి చేయాలని మీ తాత అనుకున్నాడు. ఏదో దూర బంధుత్వాన్ని ఆసరా చేసుకుని ఆ కిరణ్ గారి బాబు దగ్గరికి వెళ్లి పెళ్లి విషయం ఎత్తాడు. ఆ ముసలి పీనుగా మా నాన్నని వీధిలోకి ఇచ్చి వెట్టి వాళ్లతో కొట్టించాడు. ఆ అవమానాన్ని భరించలేక మా నాన్న ఆత్మహత్య చేసుకున్నాడు. నా తల్లి గుండాకి చచ్చిపోయింది. అప్పటి నుంచి కసి, కోపం, ద్వేషం, పగ నాలో అగ్ని మంటలయ్యాయి. ఏనాటికైనా ఆ కుటుంబంలో ఆడపిల్లని మన కుటుంబంలో కోడలుగా చేసుకుని ఆ కుటుంబ సభ్యుల్ని వీధిలోకి ఇచ్చి వాళ్ళు కుక్క బతుకు బతికేట్టు చేయాలని ఆలోచనతోనే వాళ్ళ పంచలు చేరి వాళ్ళ సర్వనాశనానికి పునాదులు వేస్తున్నాను. పునాదులు వేస్తేనే పొట్లపాదులు వేస్తేనే ఏం చేయగలిగాం? ఇప్పుడు ఆ స్వప్నకు అమెరికా వాడితో పెళ్ళయింది. ఇల్లు అలగ్గానే పండగ కాదు, పెళ్లి కాగానే కాపురము కాదు. ఆ మొగుడు పెళ్ళాలిద్దరిని విడదీసి
ఆ అమెరికా వాళ్ళు అండమాన్ పంపించేసి వాళ్ళ ఆస్తిని చేజిక్కించుకుని వాళ్ళ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాను అలా చూస్తూ. మిస్టర్ కిరణ్, మీ మిసెస్ ఆరోగ్య విషయం ఎక్సరేను బట్టి చూస్తే కాస్త అనుమానంగానే ఉంది. వాట్ యు మీన్ డాక్టర్? విషయం అంత సీరియస్గా ఉందా? ఖచ్చితంగానూ క్లియర్గానూ చెప్పాలంటే మీరు ఆమెను స్టేట్స్కి తీసుకువెళ్ళి వైద్యం చేయించుకోవడం మంచిది. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ డాక్టర్. రే కిరణ్, నాతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలనో? ఏంటో చెప్పరా. మరేం లేదురా, కొంతకాలంగా మీ సిస్టర్ హెల్త్ సరిగ్గా ఉండటం లేదు. మొదట్లో తను పెద్దగా పట్టించుకోక నిర్లక్ష్యం చేసింది. ఈ మధ్య నేను బలవంతం చేసి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి చూపించాను. ఏమన్నాడ్రా? వెంటనే స్టేట్స్కి తీసుకెళ్లి వైద్యం చేయించకపోతే ముందు ముందు ప్రమాదం ఉన్నారు. కిరణ్? అవునరా, అందుకే ఒక వారం రోజుల లోపల గీతను తీసుకుని అమెరికా వెళ్ళాలనుకుంటున్నాను. అక్కడికి వెళితే ఒకటి రెండు నెలలు అక్కడే ఉండాల్సి వస్తుంది. దానికెందుకు నేను అంత ఆలోచిస్తావు? నువ్వు అక్కడ ఎంతకాలమైనా దర్జాగా ఉండొచ్చు. ఈయన గారు ఒక లెటర్ రాసిస్తే చాలు, అమెరికాలోని ఆయన ఆఫీస్ వాళ్ళు, ఆత్మీయులు, ఫ్రెండ్స్ అందరూ నిన్ను నెత్తిరి పెట్టుకుని చూసుకుంటారు కదండి. అన్నట్టు ఇందాక వదిలి నన్ను పిలిచింది, ఇప్పుడే వచ్చేస్తాను. మై గాడ్. ఒరే కిరణ్, చూసావా తను నా గురించి ఎంత గొప్పగా ఊహించుకుంటుందో? అబద్ధం చెప్పి నా చేత నాటకం ఆడించి స్వప్నం నాకు ఇచ్చి పెళ్లి చేశావు. రేపు నువ్వు వెళ్ళిపోయాక రహస్యం బయటపడితే స్వప్నం ఎంత అల్లరైనా చేయొచ్చు. ఆ గొడవ ఆపడానికి, నన్ను ఆదుకోవడానికి నువ్వు కూడా లేకుండా వెళ్ళిపోతే ఎలారా? ఒరే రవి, నేను విషయం చెప్పనా? అందమైన అబద్ధంతో నువ్వు పెళ్లి చేసుకున్న స్వప్న కొన్ని రోజులు నీ సహచర్యంలో నిన్ను పూర్తిగా అర్థం చేసుకుంటుంది. ఆడపిల్ల సంసారానికి, సుఖమైన జీవితానికి కావాల్సింది ఆస్తి ఐశ్వర్యం కాదని, ప్రేమించే మనసు, ప్రాణం పెట్టే మనిషిని తనకే తెలుస్తుంది. ఈ విదేశీ వ్యామోహం అనేది వెరితనమని, ఊహించుకున్న జీవితం కంటే నీలాంటి వాడితో పంచుకున్న వాస్తవం ఎంతో తీయరుదని తనకే తెలుస్తుంది రవి. నువ్వు చెప్పినట్టే జరిగితే నాకు చాలా సంతోషం రా. కాకపోతే ఆ విధంగా కాక తను మోసపోయానని తనను దగా చేశాననుకుంటే? ఒరే, అంతవరకు వస్తే అర్జెంటుగా రమ్మని నాకు కబురు చేయరా. నేను వచ్చి నా చెల్లెలికి నచ్చ చెప్పుకుంటాను. కిరణ్, నువ్వెంత చెప్పినా నాకు మాత్రం. డోంట్ వరీ బావగారు, మైన ముద్ద లాంటి ఆడదాన్ని మలుచుకునే చాకచక్యం మగవాళ్ళలోనూ మొగుళ్ళోనూ ఉండాలి. నువ్వేం వరీ కాకు, నేను త్వరలోనే అమెరికా నుంచి వచ్చేస్తాను. పలకరింపులు, నమస్కారాలు లేకుండా అంత రెచ్చిపోయి పనులు చేస్తున్నారు. మనుషులంతా ఇంత బాగుపడిపోవడం నాకేదో అశుభంగా కనిపిస్తోంది. దాన్యమూర్తి. ఎస్ సార్. ఓ 10,000 పడే. ఏ అకౌంట్లో రాయమంటారు? ఎప్పుడు ఏమిటయ్యా వధ ప్రశ్న? ఎలకల మందం రాసుకో. నువ్వా? నువ్వు ఇక్కడ హెడ్ గుమాస్తాన్. మీ ఎలకల మంది అకౌంట్స్ సపరేట్ ఫైల్ చేశాను. 6 నెలల్లో 3 లక్షలు ఖర్చయింది. అంటే మన సరిహద్దు సైనికులకి శత్రువుల్ని చంపడానికి కూడా అంత డబ్బు ఖర్చయి ఉండదు. ఇంత ఖర్చు పెట్టి ఎలికల్ని చంపుతున్నారు అంటే ఈ పాటికి భూమి మీద ఎలుక జాతి సమూలంగా నాశనమై ఉండాలి. ఏమంటారు? నోరు ముయ్యమంటాను. అసలు ఎవడయ్యా నిన్ను సీట్లో కూర్చోమన్నాడు? కిరణ్ బాబు అమెరికా వెళ్ళాడు కదా అని ఈ సీట్లోకి నువ్వు పాకేస్తావా? మేనేజర్తో చెప్పి ఎస్టేట్ నుంచి బయటికి ఎండించగల జాగ్రత్త. అది సరే, ఇప్పుడు ఈ ఎలికల మందు ఫైలు అమెరికా నుంచి అబ్బాయి గారు వచ్చిన తర్వాత చూపిద్దామంటారా, లేకపోతే ఏకంగా ఈ ఫైలే అమెరికా పంపిద్దామంటారా? ఫైలు పంపిస్తా, ఫైలు పోస్టల్ స్టాంపు లేకుండా నీ పీరు మీద పంపించి ఏర్పాటు చేస్తానరా, చూస్తూ ఉండరా. ఎలా గాడిద, నీకు బుద్ధి ఉందా లేదా? అసలు ఆ బాబ్జీ గారిని ఎస్టేట్లో ఎందుకు అడుగు పెట్టించావు? వాడి మీద నీకు జాలి దయా ఉంటే వాడి పూర్తి ఉద్యోగం ఇవ్వాల్సిందిరా. వాడిని హద్దుమస్తాం చేస్తావా? మనం దోచుకుంటున్న విషయాల్ని బయటపడతాను నన్ను ఇప్పుడు బెదిరిస్తున్నాడు. అలాంటి వాడి చేతుల్లో మన జాతకాలన్నీ పెట్టావంటే నువ్వెంత చవటం అర్థమవుతుంది. వాడి విషయాలన్నీ తీసుకెళ్ళి రవిగారికి చెప్తాడు. ఆ రవిగారు ఏమో వచ్చి ఈ రవికి వేరే ఎవరో చెప్పక్కర్లేదు గోవిందం గారు, మీ నోటితో మీరే చెప్పారు. నువ్వు ప్రస్తుతం ఈ ఎస్టేట్ కి, ఆఫీస్ కి జనరల్ మేనేజర్ని నేనే. గాది కింద పందికొక్కులాగా నమ్మిన మనుషుల నీడలో చేరి ఇలా దోచుకు తింటూ కాళ్ళ కింద గోతులు తీసే నీలాంటి వాళ్ళని ఇక ముందు క్షమించేది లేదు. చూడు బాబు, ఇప్పుడు మనం ఒకటే కదా. కాదు,
ఆఫీసులో ఉండేవి బంధుత్వాలు కావు, బాధ్యత. మీరు ఆఫీసులో కడుగు పెట్టి రూపాయి తీసుకున్నట్టు తెలిసినా నేను ఊరుకునేది లేదు. ఇది మీకే కాదు, మీ అబ్బాయి కూడా చెప్పండి. తిన్న డబ్బు మర్యాదగా తిరిగి ఇవ్వండి. నౌ యూ కెన్ గెట్ అవుట్ ఫ్రమ్ దిస్ ఆఫీస్. తమరు అన్నగారు నాకు అప్పగించిన బరువు బాధ్యతలు చూస్తున్నాను. మా అన్నయ్య మీకు అప్పగించింది ఒక ఆఫీస్ వైఫ్నే కాదండి, ఈ ఆడపిల్లను కూడా. ముందు ఆఫీస్ విషయం, ఆ తర్వాత అమ్మాయి విషయం చూడటం నా బాధ్యత. ఆఫీస్ విషయాలు ఆలస్యమైనా ఆగుతాయేమో కానీ అమ్మాయి, అందులోనూ అందమైన రాత్రి, ఆగవు ఆగలేవండి. స్వప్న ప్లీజ్, ఇంకా కాస్త పనుంది. ఆ ఫైల్ మీరు మూడు ముళ్ళు వేసింది నాకే గాని ఈ ఫైల్స్ కాదు. ఏదో సరదాగా ఉందామని గెస్ట్ హౌస్ కొస్తే ఇక్కడ ఈ ఫైల్స్ కొడరేనా? స్వప్న, స్వప్న, నువ్వు ఇలా వేళాపాడ లేకుండా అల్లరి చేస్తే నిన్ను నన్నేం చేయాలో నేనే చెప్తాను. రాదు ఒంటి మీద చీర నిలవదు, అంతక ముట్టక ఉంటే ఎట్ట అందాల శ్రీవారు. కంటికేమో నిద్ర రాదు ఒంటి మీద చీర నిలవదు, అంతక ముట్టక ఉంటే ఎట్ట అందాల శ్రీవారు. అసలు ఇవ్వకపోతే అన్ని నేనే ఇవ్వ.
కాదు, ఒంటి మీద చీర నిలవదు. అంతకముట్టక వంటే ఎట్ట అందాల శ్రీవారు, కంటికేమో నిద్ర రాదు. ఒంటి మీద చీర నిలవదు. అంతకముట్టక వంటే ఎట్ట అందాల శ్రీవారు. ఊరి నాయను రవిబాబు కారులో వెళ్ళటం ఏంటి? సీలిప్పన సింహ స్వర్గ సీసలాగా ఈ బాబ్జీ గారు పోజు కొట్టడం ఏంటి? కొంపదీసి లాటరీ కానీ కొట్టారా? రే బాబ్జీ గారు ఆగా, ఈ మందుగాడు ఇక్కడ తయారయ్యేటి కొంపదీసి మన విషయం బయట పడిపోతుందేమో. ఏట్రా బాబ్జీ, రే సిల్క్ సక్కాలో చిన్న దొరలాగా ఉన్నావు. కారులో వెళ్ళిన రవిబాబు గారు కళ్ళకట్ట రమ్మ ముగుళ్ళలో ఉన్నాడు. ఏడ్రా మీ పొజిషన్ మారిపోయిందా? అమ్మ నీ తెలివి, నేనెంత మంది వేసుకున్నా ఇట్ట ఇంగ్లీష్ కొత్తలు కుయలేదు. ఆ రవిబాబు గారు కారులో ఎక్కడికి వెళ్ళాడో చెప్పు, ఆయన నేను అట్టుకుంటాను. సి మిస్టర్ కారులో వెళ్ళాడే ఆయన నా బాస్, నేను వారి సెక్రటరీని. ఈ జన్మలో నీ మొహం నేను చూడలేదు. అండర్స్టాండ్ లేదు, బట్టల స్టాండ్ లేదు. ఈ కాస్త మంది వేసుకుంటే మిస్టర్ ఓల్డ్ మ్యాన్, తెలుగులో చెప్పరా బాబ్జీ? అదే ముసిలి తాత, ఇదంతా ఒక కళ. ఇప్పుడు నువ్వు నిద్రపోతున్నావు, నిద్రపోయే ముందు మందు బాగా కొట్టావు, అందుకనే ఇలాంటి కళలు వస్తున్నాయి. ఒక్కసారి కళ్ళు మూసుకు చూడు ప్లీజ్. షట్ యువర్ ఐ. కళ అచ్చం నిజంలాగా ఉంది. సూతనుడు కడుతారా? నెత్తిని శివలింగం పెట్టుకున్న రావణాసురుడికి ఏమిట్రా ఈ అవతారం? నటి రోడ్డు మీద నిద్రపోతున్నావా? ఎదవా. ఓర్ బాబు, నిజంగా నేను చూసింది కలే. కలేమిట? ఆ గుంటగాడు మాయమైపోయి గద్ద ముక్కు బాబు, నువ్వు ముందుకొచ్చావంటే ఖచ్చితంగా నేను చూసింది కలే. కళ లేదు, నీ మొహం లేదు. ఇందాక నిజంగానే నీకు ఆ రవిబాబు ఆ బాబ్జీడు కనిపించారా? తాగుబోతు వెదవా. అంటే ఆ బాబ్జీ గారు నాకు అబద్ధం చెప్పాడన్నమాట. వాళ్ళ అబద్ధం మాట అలా ఉంటారా? వాళ్ళిద్దరి గురించి నిజం ఏమిటో, నీకు తెలిసింది ఏమిటో నాకు చెప్పాలి. ఏడు చెప్పనండి బాబు, మందు అయిపోయింది, నాకు ఏడుపు వచ్చేస్తుంది. బోడి మందు చేపలాగా పీకలదాగా తాగిస్తాను. వాళ్ళిద్దరి గురించి తెలిసిన నిజం నాకు చెప్పాలి, లేకపోతే చంపేస్తా. పద ఏమిటంత ఎలా వచ్చారు? కష్టం సుఖం కలిగినప్పుడు ఎవరైనా దేవుడి దగ్గరికే వెళ్తారు బాబు. మీరే మాకు దేవుడు గనక మీ దగ్గరకు వచ్చాం బాబు. నేను దేవుణ్ణి కాదు, రావుణ్ణి కాదు తాత, మీలాగే మనిషిని, మీ మనిషిని. అసలు విషయం ఏంటో చెప్పండి. నా కుమార్తె పెళ్లి బాబు, అందుకే మిమ్మల్ని సాయం చేయమని అడగటానికి వచ్చాను బాబు. అలాగే తప్పకుండా. పెళ్ళి ఎప్పుడు తాత? వచ్చే నెలలో బాబు. అలాగే. ఆ బాబ్జీ, బాస్ తాత కూతురు పెళ్ళంట, నాకోసారి గుర్తు చేయి బాబు. మీరు చెప్పేది రవి బాబు మరొక పిల్ల మెళ్ళో తాళి కట్టాడా? నేను నమ్మలేను బాబు, నమ్మలేను. వెర్రిదాన, దుఃఖ పురాణంలో దౌర్భాగ్య మహర్షి ఆ రోజుల్లోనే చెప్పాడమ్మా, ప్రేమించిన ఆడపిల్ల మొగాడు తనన్నటికి మోసం చేయడం నమ్ముతుంది. కానీ ఇది మాత్రం నిజమమ్మా. రవిబాబు ఎస్టేట్ ఆస్తిని ఐశ్వర్యాన్ని దోచుకోవాలనే ప్రలోభంతో ఆ ఎస్టేట్ యజమాని కిరణ్ బాబు చెల్లెల మెళ్ళో తాళి కట్టాడు, నీకు ద్రోహం తలపెట్టాడమ్మా. అలా ఎన్నటికి జరగదు. నా రవిబాబు నన్ను మోసం చేయదు. మీరు అబద్ధం చెప్తున్నారు. అమాయకురాలివి, అతని మీదే అన్ని ఆశలు పెట్టుకున్నదానివి. అతని వల్ల నీకు జరిగిన అన్యాయాన్ని మీ నాన్న ద్వారా తెలుసుకుని గుండె కరిగి నీకు సహాయం చేయాలని వచ్చాను. అవునమ్మా, నేను చెప్పింది అబద్ధం అని నువ్వు అనుకుంటే నిజమేమిటో నీకే చూపిస్తాను, అతనంత దుర్మార్గుడు నిరూపిస్తాను. అప్పుడు అప్పుడు నువ్వేం చేయాలో నువ్వే తెలుసుకుందుగా. సరేనా? గుర్తున్నానన్నమాట, ఆస్తికి తాళి కట్టి ఐశ్వర్యం చేపట్టి అంతస్తులు ఎక్కేసిన నీకు ఇంకా నేను గుర్తున్నానన్నమాట. అది కాదు రాజ్యం. ఏదో ఒకటి చెప్పి నన్ను నమ్మించాలని చూస్తున్నావా?
నువ్వు కట్టుకున్న మనిషితో నా కళ్ళ ముందే ఉంటే ఇంకా ఏదో చెప్పాలని ఎందుకు ప్రయత్నిస్తావు? బావా, నీ గురించి విన్నప్పుడు నమ్మలేకపోయాను. నేను ప్రాణంగా చూసుకునే నా బావ నాకు అన్యాయం చేయడం అబద్ధం అనుకున్నాను. నేను మనసిచ్చిన నా బావ మరో ఆడదాన్ని మనవు చేసుకోవడం నిజం కాదనుకున్నాను. కానీ కానీ ఇప్పుడు మీ ఇద్దరిని చూస్తుంటే రవి, ఎవరినే ఏమని చెప్తాడు? ఎవరో నాకు తెలియని పిచ్చిదని చెప్పాలి. ఎప్పుడూ నేను మొహమైనా చూడని మతిలేండని చెప్పాలి. అంతేకాని నిజం నీకెందుకు చెప్తాడు? నువ్వు నా మీద లేనిపోని ఊహించుకున్నట్టున్నావు. నేను నిన్ను అభిమానించానే తప్ప ఏ రోజైనా నిన్ను ప్రేమించలేదు, పెళ్లి చేసుకోవాలనుకోలేదని అబద్ధం చెప్తావు. అంతేగా అవునులే, పేదరికంలో ప్రేమించిన మనిషి ఐశ్వర్యం అందగానే పిచ్చిదానిలా కనిపిస్తుంది కదూ. బావా, ఆస్తి మీద ఆశతో అమాయకురాలైన నాకు అన్యాయం చేసిన నువ్వు ఏనాడు సుఖపడలేవు. నా కలలు నా కోరికలు అన్నిటినీ కూల్చేసి నాకు కన్నీళ్లు మిగిల్చిన నువ్వు ఎప్పటికీ ఆనందంగా ఉండలేవు. ఇది నిన్ను ప్రేమించిన నా మనసు నీకు ఇచ్చే శాపం బావా, శాపం. ఆమె చెప్పిందంతా నిజమేనా? నువ్వు పేదరికంలో బ్రతికిన వాడివా? మరో ఆడదాని జీవితంతో ఆటలాడిన వాడివా? అంటే ఇన్నాళ్ళు నువ్వు చెప్పింది నేను నమ్మింది అబద్ధము నాటకమునా? అదిగా స్వప్న, అసలు నిజం ఏమిటంటే షరప్, నువ్వు ఇంకేం చెప్పక్కర్లేదు. నువ్వు నువ్వు మామగాడివి. ఎంత ఘోరం, ఎంత ఘోరం! అడుక్కు తినే కుటుంబంలో పుట్టినవాడు అమెరికా వాడినని ఆఫ్రికా వాడినని చెప్పి నీ మెళ్ళలో తాలి కట్టి ఇంటికి అల్లుడవుతాడమ్మా. నువ్వు ఆడపిల్లవి అమాయకురాలివి కనుక వాడి మాటలకు మోసపోయా, వాడి ప్రేమలో పడ్డావమ్మా. కానీ నీ అన్నయ్య ఎలా మోసపోయాడమ్మా? ఏ రాజకుమారుడు వస్తాడు నువ్వు కళ్ళగన్నావు? ఆఖరికి ముష్టి రాజకుమారుడు అటువంటి నీకు దొరికాడమ్మా. అమ్మా చెప్పాడమ్మా, చెప్పాడు. భాగవతంలో భార్గవులు అటువంటి ఇలాంటి వెధవుల గురించి చెప్పాడు. వీళ్ళు బయటకు మేడి పండులా కనిపిస్తుంటారు, కానీ లోపల మోసం తగ కుట్ర ఉంటాయని ఆ రోజుల్లో భార్గవి చెప్పాడు. నా ఉద్దేశం చెప్పమంటావా? ఇగో ఆస్తి కోసం వాడి ఇంట్లో బిచాణ వేసాడని నా నమ్మకం. గోవింద గారు, వాడు మీ ఆస్తి అంతా చేజిక్కించుకుని మీ అన్నా చెల్లెలు క్షవరం చేశాక మీరు తలుచుకోవాల్సింది నా పేరేనమ్మా. గోవిందా గోవిందా అంటున్నాను. గోవింద గారు, వెంటనే అన్నయ్యకి ఈ విషయం తెలియజేయమంటారా? ఇప్పుడు అబ్బాయికి ఉత్తరం రాసి అతనికి ఆందోళన కలిగించడం ఎందుకమ్మా? నా సలహా విని మీ అన్నయ్య వచ్చేదాకా ఆ మాయగాడిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచు. ఇనపెట్టి తాళం చెవులు, కంపెనీ వ్యవహారాలు వేట్లోనూ అతను తలదోర్చనివ్వకు. ఆ పనులన్నీ నువ్వే చూసుకో. రామాయణంలో కాళిదాస్ చెప్పాడమ్మా, ఆ దౌర్భాగ్యుణ్ణి ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచితే వాడు తెక్క కుదురుతుంది. ఆ పనులన్నీ నువ్వే చూసుకో. వంట వాళ్ళు, పని వాళ్ళు, నౌకర్లు, చాకర్లు పుట్టినప్పటి నుంచి ఆయన చుట్టూ చేరి సపర్యలు చేయలేదు. లేరిపోని గొప్పలవాట్లు నేర్పకు. నువ్వెళ్ళు. చద్దన్నం గెంజి ఉల్లిపాయ ముక్కకు అలవాటు పడ్డ ప్రాణం ఇంత ఖరీదైన భోజనం ఎలా చేయగలదు? కనకపు సింహాసనం మీద దేన్నో తీసుకొచ్చి కూర్చోపెట్టినట్టుగా అర్థమైన వాళ్ళని తీసుకొచ్చి అందలో ఎక్కించడం బుద్ధి పొరపాటు. తేరగా వచ్చిన తిండి తినడానికి కాస్త సిగ్గు లజ్జ ఉండాలి. మోసంతో కట్టుకున్న పిల్ల సొమ్ము తినడానికి. స్వప్న, భోజనం ముందు కూర్చున్న ఎవరికైనా ఆత్మీయంగా కడుపు నిండా అన్నం పెడుతుంది ఆడితే. అంతేకాని ఆకలితో ఉన్నవాడి మనసుని మాటలతో తూట్లు చేసి భోజనం ముందు నుంచి లేచిపెట్టు చేయదు. నేను నీ విషయంలో చేసిన తప్పు నువ్వు అనుకుంటే ఇప్పుడు నా విషయంలో చేసింది మహాపాపం, గుర్తుంచుకో. అమెరికాలో గడిపొచ్చిన దొరగారికి ఇలాంటి పడగదులు పడుకుంటే నిద్ర పట్టదనుకుంటాను. డిన్నర్ డెట్రాయిట్ లో చేసి పడుకోవడానికి పెకింగ్ వెళ్లే పెద్ద మనిషి ఇంకా ఇక్కడే ఉన్నారే పాపం. స్వప్న, సహనానికి హద్దు ఉంటుంది, గుర్తుంచుకో. మీరు గుర్తుంచుకోవాల్సింది ఒకటుంది, మోసపోయిన మనిషికి కడుపు అంటూ ఉంటుందని, తనని మాయ చేసిన మనిషి మీద కక్ష కోపం ఉంటాయని. స్వప్న,
నీకు మళ్ళీ చెప్తున్నాను, నీకోసం నీ మంచి కోసం నన్ను నాటకం ఆడమన్నది నీ అన్నయ్య. అంతేకాని చాలండి, తప్పు చేసిన ప్రతి వాడు అందుకు కారణం ఎవరో మనిషి అని, ఏదో పరిస్థితి అని సమర్థించుకుంటూనే ఉంటాడు. అయినా లేని వాళ్ళతోనూ లేకి వాళ్ళతోనూ వాదించడం నాకు చిన్నతనం. స్వప్న, నమస్కారం. ఏమిటి తాత గారు ఎలా వచ్చారు? ఓ, అన్నట్టు మీ కూతురు పెళ్ళని చెప్పారు కదా, ముహూర్తాలు పెట్టుకున్నారా? చెత్తం బాబు, ఎల్లుండి శుక్రవారం మంచి రోజు అని పంతులు గారు చెప్పారు. ఆ రోజు మనవు జరిపించాలనుకుంటున్నాను. అలా సాయం కోసం ఉండండి. చూడండి క్యాషియర్ గారు, రామయ్య తాతకు ఓ 2000 ఇవ్వండి. చెప్పడానికి ఇవ్వడానికి ఈయనెవరు, పుచ్చుకోవడానికి మీరెవరు? దానికి మేనేజర్ గారి అనుమతి కావాలి. మేనేజర్? వాట్ డు యు మీన్? ఈ ఆఫీస్ కి నేనే మేనేజర్ని. కాదు, నేను అవును, నా ఆస్తి పాస్తులు ఆఫీస్ విషయాలు అడ్డమైన వాళ్ళు చూడడం మంచిది కాదనుకున్నాను. అన్ని విషయాలు నేనే చూసుకోవాలని నిర్ణయించుకున్నాను. కనుక ఇక్కడ మేనేజర్నైనా ప్రొప్రైటర్నైనా నేనే. చాలా సంతోషం మేనేజర్ గారు, చాలా సంతోషం. చూడండి, నేను రామయ్య తాత కూతురు పెళ్లికి 2000 డబ్బిస్తానని చెప్పాను. తమని గుమస్తాతో చెప్పి ఆ డబ్బిప్పించండి. దానాలు ధర్మాలు చేయడానికి తమరు అమెరికా నుండి తెచ్చిన సొత్తు ఇక్కడే మూటగట్టలేదు. స్వప్న, అమ్మాయి గారి అభిప్రాయం ఏమిటంటే తమరి అమెరికా సొత్తు మూట ఇక్కడ లేదు కనుక ఆ అమెరికా సొత్తు మూట ఎక్కడుంటే అక్కడి నుంచి తీసుకొచ్చి దాంట్లోంచి 2000 తీసి. ఆయన నోర్మీ అంటానికి నువ్వెవరు? ఉన్న మాటే చెప్తున్నారు. మాయ చేసి మోసం చేసి అధికారం చలాయించుకోవడం కాక ప్రతి అడుక్కునేవాడికి విరాళాలు ఇద్దామనుకుంటున్నావా? ఒక్క పైసా కూడా ఇవ్వడానికి వీల్లేదు. స్వప్న, మన దగ్గర బ్రతుకంతా కష్టం చేసిన మనిషి తన కూతురు పెళ్లికి సొమ్మడిగితే ఇవ్వను పొమ్మనడం చాలా అన్యాయం, అధర్మం. న్యాయం ధర్మం గురించి నాకెవరు చెప్పక్కర్లేదు. అందులోను నీలాంటి మనిషికి వాటి గురించి మాట్లాడే అర్హత కూడా లేదు. స్వప్న, ఊరుకోండి బాబు గారు, ఊరుకోండి. నా బిడ్డ పెళ్లి కోసమని మీ కాపురంలో కలతలు రావటం నాకు ఇష్టం లేదు. అమ్మగారితో అనవసరంగా గొడవలు పడకండి. బాబు గారు, తమరికి మంచి మనసు ఉన్నంత మాత్రాన అందరికీ ఎలా ఉంటుంది బాబు? బాబు, నా బిడ్డ నుదుటిన ఎలా రాసుంటే అలా జరుగుతుంది. నేను వెళ్ళొస్తాం బాబు. ఆగండి, మీతో పాటు నేను వస్తాను. ఈ రాతి మనుషులను అడుక్కోవడం కంటే కూలి పని చేసుకునే పేదవాళ్ళని అడుక్కోవడం మంచిది. ఎందుకంటే వీళ్ళకి డబ్బు ఉంటుంది, వాళ్ళకి మనసు ఉంటుంది. పదండి, ప్రతి కూలివాడి దగ్గర రూపాయి రూపాయి చందా నేనే వసూలు చేసి మీ కూతురి పెళ్లి జరిపి నా మాట నిలబెట్టుకుంటాను. పదండి. అమ్మాయి, ఆ రవిబాబుని వీళ్ళంతా చల్లడి తండ్రి వెచ్చడ తండ్రి అంటున్నారంటే ఎప్పుడో ఒకప్పుడు వీళ్ళంతా వాళ్ళ పంచం చేరి మనకు పంపిస్తారేమో. ఆ లెక్కన రవిబాబు కూడా ఓ మంచి రోజు చూసుకుని వీళ్ళందరినీ వెంట పెట్టుకొచ్చి సమ్మని విప్లవం అని తిరుగుబాటు అని మన మీద తిరగబడతాడేమోనమ్మా. తిరుగుబాటు చేయడానికి తిరగబడ్డానికి వాళ్ళ పనులు ఉండాలి కదా. అంటే రేపటి నుంచి వాళ్ళ ఫ్యాక్టరీలో పని ఉండదన్నమాట. అవును, ఈ క్షణం నుంచి ఆయన వెంట వెళ్ళిన కూలీ వాళ్ళందరికీ మన ఎస్టేట్ లో పని లేదు. వాళ్ళని తక్షణం పని నుంచి తీసేయండి. ఆవేశపడకండి, అసలు జరిగిన విషయం ఏంటో చెప్పండి. బాబు గారు, అమ్మగారిని ఎదిరించి మిమ్మల్ని మెచ్చుకున్నందుకు మా మీద కక్ష కట్టి మమ్మల్ని పనిలో నుంచి తీసేశారు బాబు. బాబు, మిమ్మల్ని నమ్ముకున్నందుకు, మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి అన్నం పెట్టే అవకాశం మాకు పోయింది బాబు. చూడండి, నేను మీ వాడిని, మీలో ఒకండి. మీకు అన్యాయం జరిగినా అధర్మం జరిగినా అది నాకు జరిగినట్టే. బాబు, మా పేదల పాలిటి పెన్నిది బాబు మీరు. లేవండి, నిరుత్సాహపడకండి. మీ గురించి ఇప్పుడే అమ్మగారితో మాట్లాడి మీకు న్యాయం జరిగేలా చూస్తాను. మీరు వెళ్ళండి. స్వప్న, కూలి వాళ్ళను పనిలోంచి ఎందుకు తీసేశావు? కారణం మీకెందుకు చెప్పాలి? వాళ్ళల్లో మనిషిని, వాళ్ళ మంచిని కోరేవాణ్ణి కనుక. అంతేనా? లేక మీది వాళ్ళలా లేని బ్రతుకు లేకి బ్రతుకనా? స్వప్న, నా మీద కక్షా కోపం ఉంటే నన్ను నువ్వు ఎన్నైనా మాట్లాడు, కానీ రోజు కూలి మీద బ్రతుకు గడిపే ఆ పేదవాళ్ళని, పూట పనిలేకపోతే పొట్టనండిన అమాయకుల్ని పనిలోంచి తీసేయడం అన్యాయం. ఈ ఎస్టేట్ నాది, దీనికి అధికారం నేను. నచ్చని వాళ్ళని తీసేసే హక్కు, గెటౌట్ అని పొమ్మని అధికారం నాకున్నాయి. హక్కు అధికారం అనే పేరుతో అనాథుల బ్రతుకులతో ఆటలాడి వాళ్ళ కడుపులో చిచ్చు పెట్టి వాళ్ళ కళ్ళల్లో నీళ్లు నింపినా మనసున్న మనిషి ఎవరైనా ఊరుకోడు. మనసు మనిషి, ఆ మాటకు అర్థం తెలుసా? ఆస్తి కోసం ఆడపిల్లను ప్రేమించినట్టు నటించిన నీకు మనసుందా?
అవసరం కోసం మూడు ముళ్ళు వేసిన నువ్వు మనిషివా? స్వప్న, నీ అరుపులకు బెదురుతానని, నీ కోపానికి భయపడతానని అనుకోకు. నా జీవితానికి అన్యాయం తలపెట్టిన నువ్వు కూలీలకు న్యాయం చేయమని అడగటానికి వచ్చావా? స్వప్న, మన కాపురంలో కలతలుండొచ్చు, మన మధ్యన మంటలుండొచ్చు, కానీ వాటి కారణంగా ఏమీ తెలియని అమాయకులు బలైపోవడానికి వీల్లేదు. మర్యాదగా వాళ్ళని పనుల్లో పెట్టుకో. మర్యాద గురించి చెప్పడానికి నువ్వెవరు? పడుకు తినే కుటుంబంలో పుట్టి పేదరికంలో హీనంగా పెరిగి దరిద్రంతో దౌర్భాగ్యంతో తిరిగి నాటకాలాడే నువ్వు మర్యాద గురించి నాకు చెప్తున్నావా? ఏం చెయ్యొచ్చా? కొడతావా? ఐశ్వర్యంలో పుట్టి పువ్వుల్లో పెరిగి ఎవరి చేత మాట అనిపించుకొని నా మీద చెయ్యొత్తుతావా? నిన్ను కొట్టడం నా సంస్కారానికి చెందుతాను. రాయివి కషాయమైన నీకు తాళి కట్టడమే తప్పు, ఇంకా కొట్టడం కూడా. నార్మయ్య, నా తిండి తింటూ నా నీడనుంటూ నన్ను అవమానించి నానే మాట్లాడతావా? ఇక ఇంట్లో నా కళ్ళ ముందున్నా అంటే నేను ఆత్మహత్య చేసుకుంటాను. నా భర్త అనే పేరుతో ఇంకా అధికారం చలాయించావంటే నా శవాన్నే చూస్తాను. నమస్కారం రవిబాబు గారు. నువ్వా? ఏమిటిలా వచ్చా? వరాహ పురాణంలో వాల్మీకి ఏమన్నాడంటే ఊరకరారు మహాత్ములు అన్నాడు. నేను మహాత్ముని కాకపోయినా ఊరికే మాత్రం రాలేదండి. అమ్మాయి గారు అదే స్వప్నాదేవి గారు, అదే ఆ రోజుల్లో తమరు నాటకవాడి మోసం చేసి తాళి కట్టిన. గోవిందం, అధిక ప్రసంగం ఆపే వచ్చిన పనేటో చెప్పు. ముక్కుకు సూటిగా చెప్పమన్నావు కనుక మూడు మాటల్లో చెప్తాను. స్వప్న విడాకులు కావాలంది, సంతకానికి కాగితాలు పంపించింది. ఇంకో కాగితాలు ఏంటి? విడాకులు కోరిందా? కోపం రావచ్చు, ఘర్షణ జరగవచ్చు, కుటుంబం అన్నాక కలతలు రావచ్చు. అంత మాత్రాన కట్టిన తాళిని కట్టుకున్న వాణ్ణి కాదని విడాకులు కోరిందా? కోరడం కాదు, ఇంకా చాలా అంది. ఇలాంటి మోసగాడితో మూడు ముళ్ళు వేయించుకున్నందుకు తనకి చావాళ్ళు ఉంది అంది. గోవిందం, మాటలు తిన్నగరాని. ఈ వంకర మాటలు నేనన్నావు కాదు బాబు, ఆ అమ్మాయే తన నోటితో స్వయంగా అంది. విష్ణు పురాణంలో వరాహమూర్తి చెప్పినట్టుగా ఎవరి మీదో కోపం నా మీద చూపిస్తే ఎలాగా? నా సలహా ఏమిటంటే, సిగ్గు పౌరుషం అభిమానం గల మొగాడు అయితే నిన్ను అసహించుకుంటున్న ఆడదానికి అర్జెంటుగా విడాకులు, లేదా చీవట్లు చెప్పు దెబ్బలు తింటూ ఆ ఎస్టేట్కి అల్లుడుగా నీచంగా బతకాలనుకుంటే నీ ఇష్టం. ఇదిగో కలం, అందుకుంటావు వదులుకుంటావు తేల్చుకో. కబాజ్, ఇప్పుడయ్యా మొగాడు అనిపించుకున్నావు. ఆడదాంతో మాటలు పడాల్సిన గతి మనలాంటి మొగాళ్ళకి రాదు, రాకూడదు. వస్తాను. విడాకులు కావాలని ఆయనే సంతకం చేసి పంపారా? ఊరికనే పంపాడా అమ్మా? నిన్ను, మీ అన్నని, మీ వంశాన్ని నానా బుతులు తిట్టాడు. నీ తిక్క కుదురుస్తాను, నీ రోగం కుదురుస్తాను, నీకు మళ్ళీ పెళ్లి కాకుండా చూస్తాన్ని చానికుళ్ళ శపథాలు చేసి మరీ పంపించాడమ్మా. ఏమిటండి, ఏమిటి మీరు చెప్పేది? అవునమ్మా, అక్కడికి కిరణ్ బాబు రాని అన్ని విషయాలు నెమ్మదిగా పరిష్కరించుకుందామని చెప్పి చూశానమ్మా, నన్ను మూతి మీద కొట్టాడమ్మా. ఆయన ఇంత రాక్షసుల్లో మారాడంటే నేను నమ్మలేకపోతున్నాను. ఈ దేశంలో పుట్టిన ఆడది కట్టుకున్నవాడు పరమ దౌర్భాగ్యుడైనా సరే ఆ విషయాన్ని నమ్మలేకపోతుందమ్మా అన్నట్టు ఈ కాగితాలు నా మొహం మీద కొట్టి తన త్వరలో ఆ తాగుబోతువాడి కూతురు ఆ రాజ్యాన్ని పెళ్లి చేసుకుంటా అని దిక్కుమాల ప్రకటన కూడా చేశాడమ్మా. ఆ దంపతులిద్దరూ నీ బతుకున్న రోడ్డు మీద కీడుస్తారట, నలుగురు చేత నీ మొహం మీద ఉమ్ము వేయిస్తారట, ఇంకా ఇంకా ఏవేవో అన్నాడమ్మా. అమ్మా, ఇలాంటి వాళ్ళ గురించే వేదంలో వ్యాసుడు ఏమన్నాడు? ఇప్పుడు ఎంత దిగులు పడితే మాత్రం నువ్వేం చేయగలవు బాబు? పెద్దాళ్లతో పొత్తు నిప్పుతో చెలగాటం లాంటిది, కత్తి మీద సాము లాంటిది. ముందే జాగ్రత్త పడాల్సింది. నేను స్నేహం కోసం, స్నేహితుడి కోసం స్వప్నతో పెళ్లికి సిద్ధపడ్డాను తాత. అందుకే విదేశాల్లో ఉన్న నీ స్నేహితుడికి ఈ విషయం తెలియచేయాల్సిన బాధ్యత నీకుంది బాబు. అతనికి తెలియచేయి. అన్నయ్య, తప్పు నాదైనట్టు మా కాపురం కూలిపోవడానికి కారణం నేనే అన్నట్టు మాట్లాడుకో. అమెరికా వాడినని, ఐశ్వర్యవంతుడని నమ్మించి నాటకవాడి నా మెళ్ళో తాళి కట్టి ఈ ఆస్తిని సొంతం చేసుకోవాలని ఎత్తివేసిన అతను. స్వప్న, అనవసరంగా అతన్ని నిందించుకో.
రవికి ఆస్తి ఐశ్వర్యాల మీద ఏనాడు మోచలేదు. అతని మంచితనాన్ని గుర్తించి అతన్ని నీకు భర్త అయితే జలపాతంలా దూకే నీ జీవితం అందమైన ప్రవాహంలా రూపుదిద్దుకుంటుందనే నమ్మకంతో నేనే అతన్ని నాటకమాడమన్నాను. అవునమ్మా, అది మోసం అవుతుందని తప్పనిపించుకుంటుందని అతను ఎంత వద్దని చెప్పినా నేనే ఒప్పించాను. నిజం బయటపడ్డ రోజున నేనే నీకు సత్తి చెప్తానని బలవంతంగా అతని చేత సరే అనిపించానమ్మా. నీ భవిష్యత్తు కోసం, నీ బాక్ కోసం నేను చేసిన పనికి అతన్ని నిందించి దూరం చేసుకుంటావా? పెద్దవాడైనా పెద్ద మనసున్న అతన్ని అవమానించి బయటికి పొమ్మంటావా? ఇంతకాలం నువ్వు మొండిదానివి అనుకున్నాను, ఇప్పుడు మూర్ఖురాలివని కూడా అర్థమైంది. పచ్చని కాపురంలో చిచ్చు పెట్టుకున్న నువ్వు. అతన్ని స్నేహితుడే కావచ్చు, నువ్వు ఆడమన్నట్టు నాటకం ఆడొచ్చు, కానీ నాకు తాళి కట్టక ముందే మరొక ఆడపిల్లను మోసం చేశాడని నిజం నీకు తెలుసా స్వప్న? ఆ పిల్ల విషయం రహస్యంగా ఉంచి నువ్వు ప్రతిమాలిన కారణంగా నన్ను కట్టుకున్నట్టు నటించి నిన్ను నమ్మించి అవకాశం దొరకగానే ఆస్తిని సొంతం చేసుకోవాలనుకున్న వంచకుడు నిజ స్వరూపం బయటపడ్డంతో విడాకులు కావాలని తనే ముందు సంతకం చేసి నా కాగితాలు పంపించిన దుర్మార్గుడు. ఇప్పుడు చెప్పనయ్యా, ఒకరిని వంచించి మరొకరిని పెళ్లి చేసుకుని తన ఆటలు సాగమని తెలిసి విడాకులు అడిగిన మనిషిని మహానుభావుడు అంటావా, మహానటుడు అంటావా? స్వప్న, నువ్వు చెప్పిందే నిజమైతే, నా స్నేహాన్ని అవకాశంగా తీసుకుని వాడు నా చెల్లెలకి అన్యాయం చేసినట్టు రుజువైతే ఇప్పుడే వెళ్లి వాడి ప్రాణాలు తీస్తాను. ఇఫ్ దిస్ ఇస్ ఎ ఫ్యాక్ట్, ఐ విల్ కిల్ దట్ ఫెలో. ఈ కిరణ్ స్నేహం చేస్తే ప్రాణం ఇస్తాడు, ద్రోహం చేస్తే ప్రాణం తీస్తాడు. ఏమిట్రా, ఏమిట్రా నువ్వు చెప్పేది? నీ చెల్లెడికి నేను ద్రోహం చేశానంటావా? నాటకం ఆడి ఆమెను కట్టుకోవడం తప్పురా అని చెప్తే బలవంతాలు నువ్వే ఒప్పించావు. నిజం బయటపడ్డ రోజున ఆ అమ్మాయి నన్ను దూషించి ద్వేషిస్తుందిరా అని చెప్తే అప్పుడు ఆమెకు సర్ది చెప్తానని నాకు మాటిచ్చావు. ఈరోజు నేను తప్పు చేసినట్టుగా, నేరం చేసినట్టుగా నిందించడానికి వచ్చావా? రవి, నిన్ను అమెరికా వాడిగా నటించమని అడిగినప్పుడు నా చెల్లెల కంటే ముందుగానే నీ మనసులో మరో మనిషికి స్థానం ఉందని నువ్వు మాట మాత్రంగా కూడా అనలేదు. ఆ రాజ్యాన్ని మోసం చేసి నా చెల్లెల జీవితంలో అడుగుపెట్టడం అన్యాయం కదా, అపరాధం కదా? కిరణ్, తెలియకుండా మాట్లాడుకో. రాజ్యానికి నా మీద మనసుండొచ్చు, మమత ఉండొచ్చు, కానీ నాకు ఆ అమ్మాయి మీద అభిమానం తప్ప మరే విధమైన అనుబంధం నాకు లేదు. నిజంగా నేను అమ్మాయిని ప్రేమించిన వాడినైతే నీ మాట నమ్మి నాటకం ఆడాల్సిన అవసరం నాకు లేదు. అంటే నువ్వు రాజ్యాన్ని చేసుకోవడానికి విడాకులు కావాలని పేపర్స్ మీద సంతకాలు చేయడం అబద్ధమా? నీ చెల్లెలే కోరిందని, నన్ను ఆమె ద్వేషిస్తోందని, ఆ పేపర్స్ మీద సంతకాలు చేయకపోతే తను ప్రాణం తీసుకుంటుందని నాతో చెప్పి నా చేత సంతకాలు చేయించాడు ఆ గోవిందు. ఆ పేపర్స్ పట్టుకెళ్లి ఆమెకు మరో విధంగా చెప్పి సంతకాలు చేయించుట్టాడు. వాళ్ల పాపాలు, వాళ్ల మోసాలు, వాళ్ల దారుణాలు, వాళ్ల దుర్మార్గాలు నేను బయటపెడుతున్నానని నా మీద కక్షతో వాళ్ళు పనిచేశారు. అది నీ చెల్లి నమ్మడమే కాక నువ్వు కూడా నమ్ముతున్నావంటే నీ మీద జాలేస్తుంది కిరణ్, జాలేస్తుంది. రవి, ఐమ్ సారీ, ఆవేశంలో తొందరపడి నిన్ను మాట్లాడినందుకు నన్ను క్షమించు. నా చెల్లెలి జీవితంలో నిప్పులు పోసినందుకు, మీ కాపురంలో అల్లకల్లోలం సృష్టించినందుకు ఈ క్షణమే వెళ్ళి ఆ గోవిందాన్ని, వాడి కొడుకుని, కుక్కల్ని కాల్చినట్లు కాల్చి పారేస్తాను. కిరణ్, నేను నీకోసమే బయలుదేరాను రా. నా వాడివని నమ్మి నా నీడను బ్రతికిస్తున్నందుకు నా కుటుంబానికి ద్రోహం తలపెడతావా? నా చెల్లెరి కాపురంలో నిప్పులు పోసి మంచివాడైన రవి నీతిమైన వాళ్ళ నిరూపించి నాకే వెన్నుపోటు పొడుస్తావా? అన్నం పెట్టిన చేతికి అన్యాయం తలపెట్టే నిన్ను బ్రతకలేమన్రా, బ్రతకలేమను. ఒరే గోవిందు, ఎంత కిటకించావురా! రావుడు, వాణ్ణి పట్టుకోరా, పట్టుకో. ఒరే నువ్వు, నువ్వు ఆ నిచ్చుతో చేతులు కలిపావా? ఒరే భీముడు, నువ్వైనా నాకు సహాయం చేయరా? తప్పకుండా. Ha 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 ha
వాళ్ళు నీ వాళ్ళు కాదు నా వాళ్ళు. మేమంతా నిన్ను ఎందుకు వెన్ను పొడిపడ్చామో తెలుసా? నా కట్ట తీర్చుకోవడానికి, నా పగ చల్లారడానికి. నీ నాన్న చేత అవమానింపబడి ఆత్మహత్య చేసుకున్న మా నాన్న ఆత్మ శాంతించడానికి. నీ చెల్లెల కాపురం నాశనం కావడమే కాదు, నీ కుటుంబం అంతా సర్వనాశనం అయ్యేదాకా నా కట్ట చల్లారదు. ఒరే ద్రోహి, నువ్వు చేసిన పాపానికి ఏదో ఒకరోజు శిక్ష అనుభవిస్తావు. కిరణ్ బాబుని చంపేశారు. బాబు కిరణ్, ఎంత ఘోరం జరిగిపోయింది బాబు, ఎంత అన్యాయం జరిగిపోయింది బాబు. అమ్మా గీతమ్మా అయిపోయిందమ్మా, అంత అయిపోయింది. ఆ కుర్మార్గుడు నీచుడు రవిగాడు నీ పసుపుగాలు చెరిపేశాడమ్మా, చెరిపేశాడు. స్వప్నమ్మా దుఃఖ పురాణంలో దుశ్శాసనుడు చెప్పినట్టుగా పావులాంటి ఆ పాపిస్తే మీ అన్నయ్యని కాటేసిపోయాడమ్మా. తన చెల్లెలకి జరిగిన అన్యాయానికి నిలదీసినందుకు ఇన్నిలా పొడి చంపేశాడు, నన్నులా చేశాడు తల్లి. పట్టుకుపోయారమ్మా, పోలీసులు వాడిని అరెస్ట్ చేసి తీసుకుపోయారు. చట్టం వాడికి ఉడిసిచ్చిన వేసిన రోజునే మీ అన్నయ్య ఆత్మ శాంతి కలుగుతుందమ్మా. అన్నీ సిద్ధం చేసుంచింది, నేనొస్తానని సుందరాకి ముందే ఎలా తెలుసబ్బా? సుందరాగి, సుందరాంగి, మీరెప్పుడెప్పుడు వస్తారో నాకు తెలీదా? ఎప్పుడెప్పుడు వస్తానో చెప్పుకో. దాహమైనప్పుడు, ఆకలేసినప్పుడు. కానీ ఇప్పుడు నేనొచ్చింది రవిగాడు జైలుకెళ్లిన శుభ సందర్భంలో ఆనందం అనుభవించేందుకు. సరే వెళ్ళి అక్కడ కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. అలాగే. పెద్ద పురా కోటి పల్లె రేవులన్న కోట కట్టారు.
గురించి నువ్వు చెప్పేది? కిరణ్ బాబుని హత్య చేశాడన్న నేరం మీద రవిబాబుని అరెస్ట్ చేశారా? అవును, స్నేహం కోసం ప్రాణమిచ్చే రవిబాబు స్నేహితుడు ప్రాణం తీశాడన్న నేరం మీద అరెస్ట్ చేశారు. అంటే ఈ నేరం రవిబాబు చేయలేదా? చేశాడంటే నువ్వు నమ్మగలవా? ఈయనంతటికీ కారణం ఆ నీచుడు గోవిందం, వాడి కొడుకు గిరి. వాళ్ళు రెచ్చగొడితే ముందు వెనుక ఆలోచించకుండా రవిబాబు స్వప్నాల మధ్య నువ్వు చిచ్చు పెట్టావు. దాన్ని ఆధారం చేసుకుని తండ్రి కొడుకులు ఈ దారుణాలన్నీ చేస్తున్నారు. బాబుజీ, మంచి మనుషుల్లాగా నన్ను ఆదరించి ఆప్యాయంగా మాట్లాడి ఆ గోవిందం, గిరి ఇంత దుర్మార్గం చేశారా? అవును, ఇంకా ఏం చెయ్యాలనుకుంటున్నారో, ఎంత పాపానికి సిద్ధపడదలుచుకున్నారో తెలుసుకోవాలని వెళ్తున్నా. బాబుజీ, నాకు కాకుండా పోయాడన్న ఆవేశంలోనూ బాధతోనూ నేను నడి రోడ్లో రవిబాబుని పట్టుకుని నానా మాటలు అన్నాను. నిజానికి తనకి ఏమాత్రం కష్టం వచ్చినా నేను తట్టుకోలేను. నిజం తెలుసుకున్న నేను చేయగలిగిన సహాయం చేస్తాను, చేసి తీరుతాను. కొడుగా, నాకు దాన పెట్టుకోరా. నాకు వేరే పనులేదన్నా, నీ పూజలు చేయడం, దనాలు పెట్టడం తప్ప. రే, అందుకేరా, నాలాంటి వాళ్ళ గొప్పతనం నీలా యదో కొడుకు తిరిగిపోవడం దురదృష్టం. అందుకే జనక పురాణంలో జనమే చేయడంటే ఆ రాష్ట్ర గారు ఏమన్నాడో నాకెందుకు నాన్న? నువ్వు చేసిన కనకారం ఏమిటో చెప్పు. రే కొడుక, నాదో గొప్ప చరిత్ర. ఆ ఎస్టేట్ని ఎలాగైనా నా గుప్పిట్లో పెట్టుకోవాలనుకున్నానా, దానికి కిరణ్ గారు రవి గారు అడ్డొచ్చారు. ఆ కిరణ్ గారిని హత్య చేసేసి ఆ నేరం రవి గారి మీద వేసేసాను. రవి గారు జైలుకి వెళ్ళిపోయాడు. అంతకు ముందే ఆ రవి గారికి స్వప్నమ్మకి మధ్య అగ్గిపుల్ల గీసేసి వాళ్ళు విడాకులు ఇచ్చుకునేటట్టు చేసేసారు. ఇప్పుడు ఆ ఎస్టేట్లో మొగుడుపోయిన గీత, మొగుడు దొరవైన స్వప్న అనే ఇద్దరు ఆడాళ్ళు ఉన్నారా, వాళ్ళిద్దరిని నా చేతుల్లో ఆడే తోలు బొమ్మలుగా, నా మాట వినే కీలు బొమ్మలుగా చేసేస్తాను. అప్పుడు కథ ముగింపుకు వస్తుందిరా. ఇది ఒక ముగింపేనా దరిద్ర ముగింపు? ఇలాంటి ముగింపు పలికిన నువ్వు ఓ మనిషేనా? అసలు నా అభిప్రాయం ఏంటంటే నువ్వు సౌట్ ఫాదర్. ఏమిట్రా తిట్లు, ఎందుకు అలా రెచ్చిపోతున్నావు? లేకపోతే స్వప్నతో నా పెళ్లి ముగింపుగా చెప్పకుండా వేరే ముగింపు చెప్పావో నేను బొంబాయి పోతాను. ఎందుకు? అక్కడ బూట్ పాలిష్ చేసుకుంటూ బతకడానికి సప్తం పెళ్లి చేసుకోవాలంటే పెద్ద కష్టం కదరా. అమ్మాయి పక్కకి వెళ్ళి ఇలా దువ్వే వరకో. ఎవరు దొంగదు గిరి పట్టుకురా. నేనే రావడం పీడడం అలా పర్వాలి, పట్టుకురా. దొంగ మాందానా, ఆ కోతి గారు తప్పించుకున్న నువ్వు దొరికేవే. మా రహస్యాలని విన నిన్ను మనుషుల మధ్య వదిలేస్తే మా చరిత్ర అంతా హరికథల నలుగురు మధ్య పాడేస్తావే. నిన్ను డాడీ ఊరికి అలా లోపల పెట్టి తలుపేయడం ఎందుకు? సరదా రేపు చేరేంటి అలా పడుంటుంది? రే, ఏదో కావని చెప్పి నువ్వు దాని జోలికి వెళ్ళావంటే దుశ్శాసన దుర్మార్గ పురాణంలో చెప్పినట్టు నిన్ను చేయను. పద బాబ్జీ, ఏమిట్లా నువ్వు చెప్పినంత నిజమేనా? అవును గురు, నేను స్వయంగా విన్నాను. కిరణ్ బాబు చావుకి మీ భార్యాభర్తలు విడిపోవటానికి ఆ తండ్రి కొడుకులే కారణం. పగపట్టిన పాముల్లాంటి వాళ్ళు ఎంత దారుణానికైనా తెగిస్తారనిపిస్తోంది బాబ్జీ. వాళ్ళని అలాగే వదిలేస్తే ఎన్ని ఘోరాలైనా చేస్తారు, ఎన్ని నేరాలైనా చేస్తారు. వాళ్ళ ఆట కట్టించాలి. వాళ్ళకి తగిన మొగుడివి నువ్వు అక్కడివే గురు. అవును, వాళ్ళ ఆట కట్టించాలంటే ఈ కటకటాన్ని, ఈ కాపలాన్ని తప్పించుకోవాలి. నిజాన్ని బయటపెట్టి చట్టానికి వాళ్ళని పట్టివ్వాలి.
ఎందుకు వచ్చావు? మాకు అండగా ఉన్న మా అన్నయ్య ప్రాణం తీశాక నేను ఎలా బ్రతుకుతున్నావో చూడటానికి వచ్చావా? లేక మా అన్నయ్యని చంపించేతులతోనే మమ్మల్ని చంపాలని వచ్చావా? స్వప్న, చూపు లేని న్యాయం, మనసు లేని చట్టం నన్ను హంతకుడు అనొచ్చు. అంత మాత్రం చేత స్నేహితుణ్ణి చంపుకునే నీచుణ్ణని నువ్వు నమ్ముతున్నావా? అబద్ధంతో ఒక ఆడదాని మెళ్ళలో తాళి కట్టిన వాడివి, ఐశ్వర్యం కోసం ప్రేమించిన మరో ఆడదాని బ్రతుకులో చిచ్చు పెట్టిన వాడివి, నీకోసం నీ స్వార్థం కోసం ఎవరికైనా అన్యాయం చేయడానికి సిద్ధపడే నిన్ను నమ్మమంటావా? నేను నిర్దోషంను నమ్మకపోవచ్చు, ఈ లోకం నమ్మకపోవచ్చు, కానీ నిజం నాకు తెలుసు. చనిపోయిన మీ అన్నయ్యకి తెలుసు, మాట్లాడిన ఆ దైవానికి తెలుసు, అసలు నేరం చేసిన దుర్మార్గులు ఎవరు వాళ్ళకి తెలుసు. స్వప్న, జైలు నుంచి నేను తప్పించుకొచ్చింది ఎందుకో తెలుసా? నేరస్తులైన వాళ్ళను న్యాయస్థానంలో నిలబెట్టి నేను నిర్దోషణని నిరూపించుకోవడానికి. తప్పించుకున్న నేను, మనసారా ప్రేమించిన నీకు నా మనసిప్పి చెప్పుకోవడానికి. ఇక నువ్వు చెప్పేదేది నేను వినదలుచుకోలేదు. అంతేకాదు, ఇక నువ్వు నా కళ్ళ ముందుంటే నేనే పోలీసులకు ఫోన్ చేసి పట్టిస్తాను. స్వప్న, నా మాట విను. నీ పాపం పండింది, నిన్ను పట్టుకోవడానికి పోలీసులు వస్తున్నారు. స్వప్న, ఆవేశంలో నిజం తెలుసుకోలేకపోతున్నావు. జీవితంలో పెద్ద దురదృష్టం ఏమిటో తెలుసా? ప్రేమించే మనిషిని దూరం చేసుకోవడం. గుర్తుంచుకో. నేనే. నిన్నే కొడుకు పెళ్లి చేయకుండా ప్లాన్లు వేసుకుంటూ కూర్చునే తండ్రి ఎంత దౌర్భాగ్యుడో ఏ పురాణంలోనూ చెప్పలేదా? ఒక్కసారి ఆలోచించు. నోర్మూయరా, అనవసరంగా తొందరపడితే అష్టాదశి పురాణంలో అడుక్కు తినేరు చెప్పినట్టుగా మనం అష్ట కష్టాలు పడాల్సి వస్తుంది. రే, ఎప్పటికైనా స్వప్నము నిగిచి పెళ్లి చేస్తాను రా. ఇచ్చును ఏమిటో, అక్కడ మొగుడు పోయిన గీత ఉంది, మొగుడు జైలు పాలైన స్వప్నం ఉంది, ఇక్కడ గదిలో ఖాళీగా రాజ్యం ఉంది. ఇంత మందున్నా నేను వేస్ట్ గా పడుండాల్సి వస్తుంది. కర్మ, అసలు నా అభిప్రాయం ఏంటంటే నీకు లేనిది ఒకటే రా. ఏమిటి? నీ బుర్రలో తెలివి. డాడీ, వాడు వచ్చేసాడు. కనిపిస్తూనే ఉంది. ఇప్పుడు నా అభిప్రాయం ఏమిటంటే నోరు మూసుకో. నేను మూసుకుంటాను, నువ్వు తెరువు. జైలు తప్పించుకు వచ్చేసావు బాబు. తప్పు బాబు, పోలీసు వదిలిపెట్టరే. అవునవును, వదిలిపెట్టను. అయినా జైల్లో పెడితే అక్కడే ఉండాలి కాని ఇలా తప్పించుకు రావచ్చా? రే దుర్మార్గులారా, నేరాలు మీరు చేసి అవి నా మీద తోసి అన్యాయంగా జైలుకి పంపుతారా? మీ ఆట కట్టించి మీ అంతు తెలుసుకుందామని మీ పాలిట మృత్యువై వచ్చాను రా. నానా, ఇప్పుడు అభిప్రాయం ఏంటంటే రాజ్యం పాపిస్టి వాళ్ళు రెచ్చగొట్టిన కారణంగా నీ కాపురంలో చిచ్చు పెట్టాను. అందుకే భగవంతుడు నాకు ఈ శిక్ష విధించాడు బావా. బాధపడక, నేను నేను రక్షించుకుంటాను. Thank you.
బాబుని పిలిచి మా మీద పితృలు చెప్తావా? వాడు మమ్మల్ని చితకపాతుంటే చూసి సంతోషిస్తున్నావా? ఏవే సూర్పణక, ఏడుస్తూ మూల పడుండదే అంటే బయటకొచ్చి మా గుట్టు నట్టు చేస్తాం. నాన్న, వాడు మన గొంతు పిసికారు కదా, నా అభిప్రాయం ఏంటంటే మనం కూడా దీని గొంతు పిసికి చంపేద్దాం. ఒరే ఒరే ఒరే, నీకు ఇది లేదురా బుద్ధేనా? అవును అదే, దీని వల్ల ముందు ముందు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఆ గదిలో పెట్టి తలుపై. అలాగే. నువ్వు మాత్రం బయట, నీకన్నీ అనుమానాలే. నువ్వు నా కొడుకు కనుక. అలాగే. ఏం జరిగింది? ఇంకేం జరగాలమ్మా, నా బిడ్డ మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిందమ్మా. పురేసుకుందమ్మా, పురేసుకుంది. అంటే ఆత్మహత్య చేసుకుందా? ఇది ఆత్మహత్య కాదు, హత్య. దీనికి కారణం మీరే. నేనా? అవును. ఆ రోజు దేవుళ్ళు అంటే మీ ఆయన కట్నం కింద డబ్బిస్తానని మాట ఇచ్చారు. దాన్ని మీరు ఇవ్వకుండా చేసి మహారాజుని దూరంగా పంపించేశారు. మా ఉద్యోగాలు చేసి మమ్మల్ని బజార్ పాలు చేశారు. దానికి దీనికి సంబంధం ఏమిటి? చేస్తానన్న కట్నం తేలేదన్న కోపంతో దాని అత్తవాడ బిడ్డలు పెట్టే బాధలు భరించలేక ఆత్మహత్య చేసుకుందామా? ఆ రోజు మీరు అడ్డుపడకుండా ఉంటే రవిబాబు డబ్బించుండేవారు. ఈ రోజు ఈ అన్యాయం జరిగేది కాదు. ఎందుకే ఆ మాటలన్నీ? నిజంగా ఆవిడ ఆడదే అయితే తోటి ఆడదాని బాధ అర్థం చేసుకుని ఉండేది. ఇవితో చెప్పినా ఒకటే, ఆ రాయితో చెప్పుకున్నా ఒకటే. మొగుడితో సంబంధం పెంచుకున్న ఈ మహాతల్లికి ఏం తెలుస్తుంది? ఇంతకీ ఈవిడితో మనకేం పని? ముందు జరగాల్సింది చూడండి. ఈ పోలీసులు లాభం లేదురా. నా అభిప్రాయం ఏమిటంటే అమెరికా పోలీసుని పిలిపిస్తే. అసలు ఏ పోలీసులు అక్కర్లేదురా. ఈ రవి గారిని మాటు వేసిన పులిని పట్టి చంపినట్టు చంపడానికి ఓ మంచి పథకం వేశారు. ఏమిటది చెప్తాను పద. బాబు, మేము మీకేం అపకారం చేశాం? మా మానాన్న మమ్మల్ని పోనివ్వండి, మీకు చేతులెత్తి దండం పెడతాను. నోర్మాయ్, మేక నెరవేసి పులిని పట్టినట్టు మీ ఇద్దరు నెరవేసి ఆ రవి గారిని పట్టుకోమని మా గోవిందం బాబు ఆర్డర్ రా. రాయ్, చూస్తారారా, ఆ కొరడాలతో వీళ్ళిద్దరిని నేను ఎత్తురుచిలా కొట్టండి. ఆరుపులకి కేకలకి అడివంతా మారునోగాలి. అది విని ఆ రవి గారు ఎక్కడున్నా సరే ఇక్కడ రావాలి. ఎంత కొట్టిన అరవడం లేదు దేవుడు. రే ముసలాడా, మర్యాదగా పిలుస్తావలేదా? మా ప్రాణాలు పోయినా సరే మేం పిలవం. అలాగా. రే, ఈ ముసలాడు కళ్ళ ముందే దీన్ని రేప్ చేయండి రా. అప్పుడైనా పిలుస్తాడో లేక ఈ పిల్లబాలైపోతుంటే చూస్తా ఊరుకుంటారో చూద్దాం. కానీ మాయకురాలు జీవితం నాశనం చేయకండి రా, ఇది మీకు మంచిది కాదురా. అయితే పిల్ల రవి, రవి 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 వస్తున్నాడు, గంట పట్టుకుందాం. వీళ్ళు బాగా ఏం చేస్తారో ఏమిటో. మర్యాదగా లొంగిపో. నేనే బే, నావెంట పడ్డారు ఎందుకు? అసలు ఈ వేషం నువ్వెందుకు వేశారా? ఈ దేశంలో ఎవడి ఇష్టం వచ్చిన వేషం వాడేసుకోవచ్చు, ఇది నా ఇష్టం బే. అలాగా. రే పట్టుకోండి, పోలకండి. హా,
వాళ్ళు తప్పించి ఉన్నారా? చూడరా ఆ జోకర్ గారు ముసుగు దొంగల వేషం వచ్చి మనల్ని మోసం చేశాడు రా. ఈ లోపల రవిగారు వచ్చి వాళ్ళని విడిపించిపోయి ఉంటాడు. ఆ గోవిందం బాబు మనల్ని తిట్టిన తిట్టి తిట్టకుండా తిడతాడు. పడాలి, తప్పదు, పడండి. ఎందుకు వచ్చారు? ఆ నేరస్తుడిని సమర్థించడానికి వచ్చారా? చూడమ్మా, తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్లు అనుకునే పసిపిల్లవమ్మా నువ్వు. అందుకే నటించే మనుషుల్ని నమ్మావు, నీవాడైన వాణ్ణి ద్రోహి అని దోషి అని దూరం చేసుకున్నావు. చిన్నమ్మాయి గారు, రవిబాబు నేను ప్రేమించానే తప్ప తను ఏనాడు నన్ను ప్రేమించలేదన్న విషయం నాకు ఆలస్యంగా అర్థమైంది. అంతేకాదమ్మా, మీ అన్నయ్య గారి హత్యకి రవిబాబుకి ఎలాంటి సంబంధం లేదు. రవిబాబు నిర్దోషమ్మా. కోర్టు, చట్టం, పోలీసులు చెప్పిందంతా అబద్ధమని మీరు చెప్పేదే నిజం నమ్మమంటారా? చూడమ్మా, జరిగిందంతా నీకు వివరంగా చెప్తానమ్మా. ఆ పైన ఏది నిజమో ఏది అబద్ధమో, ఏది నమ్మాలో ఏది నమ్మకూడదు నువ్వే నిర్ణయించుకో అమ్మా, నువ్వే నిర్ణయించుకో. ఆ ఎస్టేట్ ని ఎలాగైనా నా గుప్పిట్లో పెట్టుకోవాలనుకున్నానా? దానికి ఆ కిరణ్ గాడు రవి గాడు అడ్డొచ్చారు. ఆ కిరణ్ ని హత్య చేసేసి ఆ నేరాన్ని రవి మీద వేసేసాను. రవిగాడు జైలుకి వెళ్ళిపోయాడు. అంతకు ముందే ఆ రవిగాడికి స్వప్నకి మధ్య అగ్గి పుల్ల గీసేసి వాళ్ళిద్దరు విడాకులు ఇచ్చుకునేట్టు చేశాను. మీరు చెప్పేదంతా నిజమా? అవునమ్మాయి గారు, మీరు పోసిన పాలు తాగి విషం కక్కే మనుషులు ఆ గోవిందము, అతని కొడుకు. మీరు పెట్టిన ఉప్పు తిని మీకే ముప్పు తేవాలనే దుర్మార్గులు ఆ తండ్రి కొడుకులు. ఈ నిజం మీతో చెప్తామని మమ్మల్ని బంధించారు, మా ప్రాణాలు తీయాలని ప్రయత్నించారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నిన్నే మనసంతా నింపుకుని అన్యాయంగా నేరస్తుడనే ముద్రతో అడవుల పాలైన రవిబాబుని అర్థం చేసుకో అమ్మా. ఇకనైనా పాపిష్టి వాళ్ళ ఆట కట్టించమ్మా. మా అన్నయ్యను మాకు దూరం చేసి, మా వదిన తాళి పొట్టు తెంచేసి, దేవుళ్ళాంటి మనిషిని నా నుంచి దూరం చేసిన వాళ్ళను క్షమించేది లేదు. ఇప్పుడే వెళ్ళి వాళ్ళంతా తెలుస్తాను. ధ్వజస్తంభాలుగా ఒళ్ళు పెంచారా? నేను ఇచ్చే కిరాయి డబ్బులతో మందు మాంసాలు తిని దుల్లపొత్తులా తయారారు. నేను చెప్పిన పని ఒక్కటి ఒక్కటి సవ్యంగా చేశారా? డాడీ, నా అభిప్రాయం ఏమిటంటే వీళ్ళు అసలు రౌడీ వంశానికే చెడ పురుగులు. నువ్వు నా వంశానికి ఈసారైనా నేను చెప్పిన పని చేయండి. ఆ రవిగాడు ఎక్కడ ఉన్నాడో వాడిని వెతికి పట్టుకుని వాడి ప్రాణాలు తీసి వాడి శవాన్ని ఇచ్చుకురండి. గోవిందం, నీ పాపం పండిందిరా, ఇక నీ ఆటలు సాగం. నేనేరా, నేనే. నీ గురించి నిజం తెలుసుకొని నిన్ను అంతం చేయాలని వచ్చాను. ఒరే, గుప్పెడు మెతుకులు పారేస్తే కుక్క సైతం విశ్వాసంతో పడుంటుందిరా. నువ్వు మనిషి అయ్యింది కూడా మా అన్నయ్య దయాదాక్షిణ్యంతో బ్రతికి దారుణంగా హత్య చేశావు. మా వదిన పసుపు కుక్కలు చెరిపేసి, మా భార్య భర్తల మధ్య కలతలు రేపి మమ్మల్ని విడదీసి, అతని మీద హంతకుడనే ముద్ర వేసి అతని జైలు పాలు చేస్తావురా? నీడనిచ్చే చెట్టుకి నిప్పు పెట్టిన నీలాంటి వాణ్ణి, అన్నం పెట్టిన చేతికి అన్యాయం తలపెట్టిన మిమ్మల్ని చంపి మా అన్నయ్య ఆత్మకు శాంతిని కలిగిస్తాను రా, శాంతిని కలిగిస్తాను. కోట్ల విలువైన ఎస్టేట్కి వారసురాలని ఈ పిల్ల ఆస్తి పాస్తుల్ని మన పేరు రాయించుకోవడం తక్షణ కర్తవ్యం. ఆ పని మనం చేద్దాం. ఆ రవిగాడి బతికి ఫుల్ స్టాప్ పెట్టే పని ఆ రౌడీలు చేస్తాం. కట్టేయండి. మనం ఎలాగైనా రవిబాబుని కలిసి స్వప్నమ్మ పరిస్థితి చెప్పాలి. అవును, వీళ్ళ బారి నుంచి రవిబాబు ఒక్కడే స్వప్నమ్మని రక్షించగలడు. పద వాళ్ళు తప్పించుకున్నారా? Thank you.
నిజాన్ని తెలుసుకున్నామే. గోవిందాన్ని నిలదీసి నిందించాలని వెళ్ళింది. ఆమెను వాళ్ళున్న స్థావరంలో బంధించారు. నువ్వు వెంటనే వెళ్ళి రక్షించు. ముసుగుదంగా తప్పించుకోకుండా చూడాలి. ఫాలో మీ. లేకపోతే కాల్ చేస్తా. వెంటాడి షూట్ చేసిన మనిషి రవి కాదన్నమాట. అసలు ఏమి ఎవరై ఉంటుంది సార్? ఇన్స్పెక్టర్, నేను ఎవరో ఏమిటో చెప్తాను. అంతేకాక ప్రాణం పోయే ఆఖరి సమయంలో అసలు నేరస్తులు ఎవరో కూడా తెలియజేస్తాను. ఇన్స్పెక్టర్, జరిగిన అనర్థాలకి కారణం గోవింద్ వాడి కొడుకు గిరి, రవి బాబు నిర్దోషి. ఇన్స్పెక్టర్, రవి బాబు నిర్దోషి. నా బాబు నిర్దోషి. బాబు నిర్దోషి. నిర్దోషి. స్వప్న, ఇప్పటికి 100 సార్లు చెప్పాను, ఆస్తికి సంబంధించిన ఈ కాగితాల మీద మర్యాదగా సంతకం పెట్టు. మీరు మనుషులు కాదురా, రాక్షసులు. మీలాంటి నీచుల చేతుల్లో నా ప్రాణం పోయినా పర్వాలేదు. అంతేకాని మీరు చెప్పినట్టుగా సంతకం మాత్రం పెట్టను. నా ప్రాణం పోయినా నాకేం పర్వాలేదు, నువ్వు కూస్తావని నాకు తెలిసే
అందుకే నీకోసం కొత్త సెటప్ను సిద్ధం చేశాను. చూడు అటువైపు. ఒరే భీమా, దాని నడుం చుట్టూ టైం బాంబు కట్టండి రా. అప్పుడు కానీ సంతకం పెట్టడానికి ఈ స్వప్న తల్లికి వేళ్లు కదలవు. చూడు స్వప్న తల్లి, నీ ప్రాణాలు పోయినా నువ్వు లెక్క చేయవని నాకు తెలుసు. కానీ నీ కళ్ళ ముందే నీ వదిన ప్రాణాలు పోతూ ఉంటే నువ్వు ఊరుకోలేవని కూడా నాకు తెలుసు. చూడు, ఈ టైం బాంబు సరిగ్గా 10 నిమిషాల్లో పేలుతుంది. ఈలోగా మర్యాదగా ఈ కాగితాల మీద సంతకం పెట్టావా కథ సుఖాంతం అవుతుంది, లేదా ఇద్దరి కథ దుఃఖాంతం అవుతుంది. స్వప్న, మీ అన్నయ్యనే పోగొట్టుకున్న నేను ఏమైపోయినా పర్వాలేదు, నువ్వు మాత్రం వెళ్ళి చెప్పినట్లుగా సంతకం చేయొద్దు, చేయొద్దు. స్వప్న, ఇంకో 3 నిమిషాల్లో మీ వదిన చచ్చిపోబోతుంది. మర్యాదగా ఈ కాగితాలు మీరు సంతకం చేయి, లేకపోతే ఆ తర్వాత మిగిలేదు మీ వదిన బూడిద. Hey!
నా కొడుకు చాలా వాడి మీద పగల నీతో తీసుకుంటా. పాపాలకి నేనే శిక్ష. మిస్టర్ రవి, రాజ్యం తన మరణ వాంగ్మూలంలో కిరణ్ చావుకి ఇతడే కారకుడన్న నిజాన్ని చెప్పింది. అవును ఇన్స్పెక్టర్ గారు, అది నిజమే. నేను హంతకుండి నన్ను అరెస్ట్ చేయండి. చేసిన పాపాలకి మారుమూల కుక్క చావు చావడం కంటే నాలాంటి పాపాత్ముడికి న్యాయస్థానం విధించే శిక్షని సమాజం ముందు తల వంచుకుని అనుభవిస్తాను. ప్రస్తుతం తవరి కోసం శ్రీకృష్ణ జన్మస్థానం ఖాళీగా ఉంది. బయలుదేరుతున్నా. ఏమండి, కళ్ళకి చీకటి పొరలు కప్పుకొని ఎన్నాళ్ళు మీ మంచితనాన్ని అర్థం చేసుకోలేకపోయాను. పెద్ద మనసు లేకపోయినా చిన్న చూపు చూశాను, అంత కూడా నన్ను అవమానించాను. ఇప్పుడు నిజం తెలుసుకున్నాను, అందుకే నా పొరపాటును మన్నించమని అడుగుతున్నాను. నన్ను మళ్ళీ మీ దానిగా చేసుకోమంటున్నాను. స్వప్న, ఆలుమగలుగా మనిద్దరం పది కాలాల పాటు చల్లగా ఉండాలన్నది మీ అన్న ఆశయం. మనం అలాగే మళ్ళీ కలిసాం. మీ అన్న ఎక్కడున్నా అతను ఆత్మకు శాంతి కలిగిద్దాం. అమ్మయ్యా, ఇప్పటికే అపార్థాలన్నీ తొలగిపోయి ఆలు మొదలు ఏకమయ్యారు. ఇక ఆలస్యం చేయకుండా హనీమూన్కి అమెరికా వెళ్ళిపోతామా? అమెరికా వద్దు, ఏం వద్దు. ఆయన ఎక్కడుంటే అక్కడ ఉండడంలోనే నాకు ఆనందం ఉంది, తృప్తి ఉంది. దుప్పట్లు ఒకటాయే.